జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలంగో జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుందః హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నిన్నటి రోజున మనం ఆ శమంతకమణికి సంబంధించినటువంటి ఆఖ్యానమును వివరణ చేసి ఉన్నాను. అది ఎన్ని మలుపులు తిరుగుతూ ఉంటుందో ఆ ప్రతి మలుపు వెనకాతల మనిషి తెలుసుకోవలసినటువంటి రహస్యాలు ఎన్ని ఉన్నాయో ఒక్క మణి చిట్ట చివరికి ఐశ్వర్యమనేటటువంటిది భక్తితో కలిసిన నాడు మాత్రమే ఉపశాంతి పొందింది. అక్రూరుడి దగ్గరికి వెళ్ళిన తరువాత ఆ మణి రోజుకి 8 బారువులు పెట్టినా 80 బారువులు పెట్టినా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండగలిగాడు. కాబట్టి ఆ స్థితిని ఆవిష్కరిస్తూ అటువంటి సన్నివేశాన్ని చూపించగలిగినటువంటి ఒక అద్భుతమైన శమంతకమణి ఉపాఖ్యానాన్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. తదనంతరము కృష్ణ భగవానుడు బయలుదేరి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ పాండవుల చేత సేవింపబడి కుంతీదేవి ఎప్పుడెప్పుడు చూసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మని కేవలము ఏదో దేహబంధువుని చూసినట్లుగా చూడడం ఆవిడకి అలవాట్లేదు. ఆయన యందు పరమాత్మతత్వాన్ని ఆవిడ చూస్తుంటుంది. కుంతీదేవి చూసి స్తోత్రం చేస్తూ ఉంటుంది. అందుచేత కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, ఇతర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడినటువంటి కృష్ణ పరమాత్మ నరనారాయణావతారముల కనుక అర్జునుని యందు ఆయనకున్నటువంటి ప్రీతి అటువంటిది ఆయనకి సారథ్యం చేస్తూ ఉంటారు. దాని వెనకాతల ఉన్న రహస్యం వేరు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే మన జీవన రథాన్ని నడపడానికి చోదకుడిగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుని ఉంటారో అక్కడ మనం వెనకాతల కూర్చుని మన రథాన్ని ఆయన నడిపిస్తున్నారు అని మనం నమ్మి ఆయనకి పగ్గాలు అప్పజెప్తే అటువంటి వాడికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. కాబట్టి ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క రథానికి సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకనొకనాడు వేటకి బయలుదేరుదా ఉన్నారు. ఇద్దరూ కలిసి వేటకి బయలుదేరారు, వేటాడారు. అనేకమైనటువంటి మృగములను వేటాడిన తరువాత డస్సిపోయారు. ఇద్దరూ కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు. అర్జునుడి జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే భగవద్గీతలో ఒక మాట అడిగాడు, చిత్రమైన మాట ఒకటి. బహుశా అడగడం కూడా అర్జునుడికే చెల్లిందేమో అనిపిస్తుంది. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం అంటాడు. నువ్వు ఈశ్వరుడవు, ఈ సమస్త బ్రహ్మాండములకు కూడా నీవే ఆదిదేవుడవు అన్న విషయం తెలియక నీతో నేను పరిహాసమాడాను, పరాచికమాడాను, బావా బావా అని స్వతంత్రంగా పిలిచాను, నీ భుజం మీద చెయ్యి వేశాను, నీతో ఆడకూడని పరాచికములు కూడా ఆడాను. ఎందుకంటే భావవరసవి కనుక. కానీ వాటిని నన్ను ఎలా మన్నిస్తావో తెలుసా? పితేవ పుత్రస్య, ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. పితేవ పుత్రస్య, కొడుకుకి తండ్రి యొక్క ఔన్నత్యము తెలియదు చిన్నతనంలో. మా తండ్రి గారింతటి పూజనీయుడు, ఆయన కడుపున పుట్టడమే నా అదృష్టం, ఫలానా వారి కొడుకు అనిపించుకోవడం, వారి తేజస్సుగా నేనున్నాను అని తెలియక ఆ తండ్రిని ఒళ్ళో కూర్చుంటాడు, ఆయన మెడలో ఉన్న రుద్రాక్షాలు పట్టుకుని లాగుతాడు, ఆ తండ్రి చెంప మీద దెబ్బ వేస్తాడు, నాన్నగారు చదువుకుంటుంటే కళ్ళజోడు లాగుతాడు, లేకపోతే నాన్నగారు ఏ చక్క పీఠం మీద పెట్టుకుని ఏ రామాయణమో చదువుకుంటుంటే వచ్చి ఆ రామాయణం లాగేస్తాడు. ఎవరు చెయ్యగలరంత స్వతంత్రంగా? కొడుకు చేస్తాడు. బయటికి ఆయన వస్తే అందరూ ఆయన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. ఇంట్లో కొడుకు మాత్రం వచ్చి రాని మాటలతో నాన్నగారు మీరు అనాలని తెలియక ఒరే నాన్న నువ్వు అంటాడు మొదట్లో. అంటే అమ్మ చెప్తున్నప్పుడు అలా అనకూడదు నాన్న, నన్ను నువ్వు అనాలి అమ్మని, నాన్నగారిని నాన్నగారండి మీరు అనాలి. అంటే వాడికి మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది, నాన్నగారండి మీరు అంటాడు. మళ్ళీ మధ్యలో నాన్న నువ్వు అంటుంటాడు. అందుకని ఇన్ని చేసిన ఇంత ప్రాజ్ఞుడైనటువంటి తండ్రి కేవలము ఆ పిల్లవాణి ఎందున్నటువంటి పసితనాన్ని చూసి పరమ ముద్దుతో ఒక ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తాడు తప్ప కోపించడు. ఇది పితేవ పుత్రస్య, ఒక కొడుకుని తండ్రి ఎలా క్షమిస్తాడో నన్ను అలా క్షమించు. సఖేవ సఖ్యుః, నిజమైన స్నేహితుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి? తన స్నేహితుడు చేసినటువంటి దోషమును మన్నించాలి. మన్నించి తాను మళ్ళీ ఆ దోషం చేయకుండా
చక్కటి మాటలతో అలా చేయకోయ్ అని చెప్పి అతని మనస్సు మార్చగలగాలి. నా సఖుడు నా స్నేహితుడు పక్కనుండగా నేను అతని గౌరవములకు భంగము వాటిల్లేటట్టు ఇలా ప్రవర్తించడమా అని అవతల వారి మనస్సులో స్థానాన్ని కుదుర్చుకోవాలి. అలా స్నేహితుడు మన్నించినట్టు సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢు, ప్రియుడు ప్రియురాలిని మన్నించినట్లు. ప్రియురాలు ఒకనాడు ధూర్తతనంతో మాట్లాడుతుంది ప్రణయ కోపంలో, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో మీరు చూద్దరు గాని కృష్ణుడు మాట్లాడతాడు రుక్మిణీదేవితో, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట్లాడతాడు. నీవు ఇష్టం వచ్చిన వారిని వెళ్ళి మళ్ళీ వివాహం చేసుకోవచ్చు రుక్మిణి, చాలా పొరపాటు చేశాను నిన్ను పెళ్లి చేసుకుని అంటాడు. అంటే ఆ తల్లి నిలబడినట్టు స్పృహ తప్పు కింద పడిపోయింది. అలా ఎందుకంటాడు అన్నది వేరే విషయం. అది చెప్పిన తర్వాత అయ్యో మహానుభావుడు కృష్ణ పరమాత్మ కారుణ్యమూర్తి అని మీరు అంగీకరిస్తారు, రుక్మిణీదేవి అంగీకరిస్తుంది, ఒప్పుకోక తప్పదు. ఆయన ఏం అలా అనవసరంగా మాట్లాడేవాడు కాడైన. కాబట్టి ప్రియ ప్రియాయార్హసి, ప్రియురాలు ప్రియుడు పట్ల చేసినటువంటి దోషాన్ని మన్నించినట్లు. ఎందుచేత అంటే భార్య కాలు భర్తకి తగలదు కదా, తగిలితే వెంటనే ఒకసారి కళ్ళకత్తుకుని నమస్కరిస్తారు. ఎందుకంటే గురువుతో సమానం, పతి సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. కానీ ఒకచో కాలు కాలుకి తగిలినా అప్పుడు పట్టించుకోరు. కాబట్టి ప్రియ ప్రియాయార్హసి దేవసోడు, ప్రియురాలిని ప్రియుడు మన్నించినట్లు నన్ను పెద్ద మనస్సుతో మన్నించు. అందులో నిజంగా ఎన్ని చమత్కారములనో పెట్టి నన్ను ఇలా మన్నించు అని మూడు స్థాయిల్లో మూడు ఉపమానములు చూపించడిగాడు అర్జునుడు. ఎంతటి మహద్భాగ్యాన్ని పొందాడంటే ఇద్దరికీ దాహం వేసింది వేటకెళ్ళినప్పుడు, ఇద్దరూ వెళ్లి యమునా నది దగ్గర ఇద్దరూ కలిసి దోషిళ్లతో నీళ్లు తీసుకుని తాగారు. ఏం అదృష్టం, మనం ఏ కాశీపట్టణానికో వెళ్లి గంగానదిలో స్నానం చేస్తుంటే, మనం ఇక్కడ స్నానం చేస్తుంటే పైన ఒక పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు వచ్చి ఆయన సత్యదండాన్ని నీటిలో ముంచి ఆయన స్నానం చేస్తున్నారనుకోండి, కింద మీరు స్నానం చేస్తున్నారనుకోండి, అసలే గంగ ఆ పైన చంద్రశేఖరుల యొక్క శరీరమునకు తగిలి మనకు తగులుతోంది, ఆనాడు ఎంత పరవశం పొందుతాం. ఏమదృష్టం, జీవితంలో రాసుకునించుకుంటాం ఫలానా అప్పుడు కాశీ వెళితే చంద్రశేఖరులు పైన స్నానం చేస్తుంటే కింద నేను స్నానం చేశాను, వారి శరీరమునకు తగిలి వారి శరీరమునకు అలదబడినటువంటి విభూతితో కరిగినటువంటి జలములు నన్ను స్పృశించాయి, కాబట్టి నేను మహద్భాగ్యమును పొందాను అనుకుంటాం ఆ రోజున. అలా యమునా నదిలో కృష్ణుడితో కలిసి దోషిళ్లతో నీళ్లు తీసుకుని తాగాడు అర్జునుడు. పొంగిపోయారు పోతన గారు, ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. కూర్చుని అప్పటిదాకా వేటాడి వేటాడి అలిసిపోయారు. రథాల్లో వేసి ఆ వేటాడినటువంటి మృగములనన్నింటినీ కూడా ఇంద్రప్రస్థానికి పంపించారు. ఇలా మాట్లాడుకుంటుండగా యమునా నదిలోంచి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ మంచి నిండు యవ్వనంలో ఉంది, మహాసౌందర్యవతి. ఆవిడ ఒడ్డును తిరుగుతోంది. తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు, అమ్మా నువ్వు చాలా అందగత్తెవి, మంచి యవ్వనంలో ఉన్నావు, నిన్ను చూస్తూ ఉంటే నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నువ్వు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్నదానిలా ఉన్నావు, కాబట్టి నువ్వు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియచేయవలసింది అని. అంటే ఆవిడ ఒక చిత్రమైనటువంటి జవాబు చెప్పింది, నేను సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తెని, నన్ను కాళింది అంటారు, నేను ఈ యమునా నదిలో ఉంటూ ఉంటాను. నాకు నా తండ్రి నేను జన్మించినప్పుడు ఒక మాట చెప్పాడు, యమునా నది ఒడ్డున ఒక రోజున దాహం వేసి కృష్ణ పరమాత్మ దాహార్తి తీర్చుకోవడానికి వచ్చి నీరు తాగుతారు, ఆనాడు నిన్ను చూస్తారు, చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మాట మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు, అందుచేత నేను కృష్ణుండి భర్తగా పొందడానికి ఈ ఒడ్డును తిరుగుతున్నాను అంది. వారే కృష్ణ పరమాత్మ అని చెప్పి ఆ రోజున మళ్ళీ ఇంద్రప్రస్థానికి ముందావిణ్ణి పంపించి ఆ తర్వాత ద్వారకానగరానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ కాళింగిని వివాహం చేసుకున్నాడు. అందుచేత ఆయనకి ఇప్పుడు భార్యలు ఎంతమంది అయ్యారు ఇప్పటికి మనకి తెలిసి, ఒకరు రుక్మిణి, రెండు సత్యభామ, మూడు జాంబవతి, నాలుగు కాళింది, ఇప్పటికి నలుగురు అయ్యారు. ఆ తర్వాత ఒకసారి ఆ కాండవ వనాన్ని దహించడం కోసం అర్జునుణ్ణి తీసుకుని వెళ్లారు. తీసుకుని వెళ్లి కాండవ వన దహనం అయిపోయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవాన్ని అక్షయ బాణ తూణీరాల్ని అర్జునుడికి బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చెయ్యగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే. తాను శత్రు సంహారం చేశాడు, శత్రు సంహారానికి అనువైన రీతిలో అర్జునుణ్ణి మలచుకున్నాడు. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం.
తదనంతరమునందు ఆ మయుడనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ కాండమవనం దహింపబడుతుంటే రక్షింపబడ్డాడు కృష్ణార్జునుల చేత. ఆయనే మయసభని నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. ఆ మయసభలోనే దుర్యోధనుడు నీరు ఉన్నటువంటి సరోవరము అనుకుని కాలు నీరు లేని సరోవరం అనుకుని కాలు వేసి భ్రంశమును పొంది ఆ తర్వాత జరిగినటువంటి కథ మీకు తెలుసు. అది భారతంలో చాలా పతాకస్థాయి సన్నివేశానికి కారణమైంది. అది ఈ కాండవ వన దహనంలో తృప్తి పొందినటువంటి మయుడు నిర్మించి ఇచ్చినటువంటి సభయే మయసభ. అందుచేత అప్పటికి కాళిందీ వివాహం పూర్తయింది. ఆ తర్వాత అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవారు విందాన విందులు అనబడేటటువంటి ఇద్దరు. వీళ్ల తల్లి గారు ఒక ఆవిడుండేది, ఆవిడ పేరు రాజాధిదేవి, చిత్రమైన పేరు. ఎక్కడ నేను లోకంలో ఎక్కడా వినలేదు ఈ పేరుని, రాజాధిదేవి ఆవిడ పేరు. ఆవిడ శ్రీకృష్ణుడికి మేనత్త గారు. ఆ రాజాధిదేవికి ఒక కుమార్తె ఉండేది, ఆవిడ పేరు మిత్రవింద. ఈ మిత్రవిందని ఆమె సోదరులైనటువంటి ఈ విందాన విందులు దుర్యోధనుడికిచ్చి వివాహం చెయ్యాలి అని సంకల్పం చేశారు. వాళ్ళకెందుకో కౌరవులంటే ప్రీతి, కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైనటువంటి మిత్రవిందని వివాహం చేసుకోవాలి అన్న సంకల్పంతో విందాన విందులు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవర మంటపానికి చేరుకుని రాజులందరినీ కూడా పరిమార్చి ఆ స్వయంవర మంటపంలో మిత్రవిందని తన భార్యగా స్వీకరించాడు. కాబట్టి ఇప్పటికి ఎంతమంది అయ్యారు? ఐదుగురు. కాబట్టి ఆ తర్వాత కోసల రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు నగ్నజిత్తు అనబడేటటువంటి రాజు. ఆయనకి ఒక కుమార్తె, ఆమె పేరు నగ్నజితి. నగ్నజిత్ కుమార్తె కాబట్టి ఆవిడికి నగ్నజితి అని పిలిచారు. ఆయన ఒక చిత్రమైనటువంటి షరతు పెట్టాడు, నా కుమార్తెని ఎవరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు నా దగ్గర ఏడు పొగరుబోతు ఎద్దులున్నాయి, ఈ ఏడు పొగరుబోతు ఎద్దుల్ని విడిచిపెడితే అవి కుమ్మేస్తాయి అవతలవాణ్ణి, ఈ ఏడు ఎద్దుల్ని కూడా పొగరనిచి ఎవరు గెలుస్తాడో అటువంటి వాడికి మాత్రమే నా కుమార్తె అయినటువంటి నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ కోసల రాజ్యాన్ని చేరుకుని ఈ ఏడు ఎద్దుల్ని కూడా వాటి పొగరనిచి ఆ ఏడెద్దుల్ని కూడా ఓడించి వీర్యశుల్కగా ప్రకటింపబడినటువంటి ఆ నాగ్నజితిని అంటే పరాక్రమ నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు. ఆ తరువాత కేకయ రాజు, కేకయ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు యొక్క కుమార్తె కృష్ణ భగవానుడికి వేరొక మేనత్త, ఆవిడ పేరు శృతకీర్తి. ఆ శృతకీర్తి యొక్క చెల్లెలు, ఆ శృతకీర్తి యొక్క కుమార్తె, ఆవిడ పేరు భద్ర. ఆ భద్ర అనబడేటటువంటి ఆవిడ్ని శత్రువులందరినీ పరిమార్చి ఆవిడికి చిన్నతనం నుంచి కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలని కోరిక. ఆ భద్ర అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకున్నారు. తదనంతరము మద్రరాజ కుమార్తె అయినటువంటి లక్షణ అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకున్నారు. అలా కృష్ణ భగవానుడికి యనమండుగురు భార్యలయ్యారు. అష్ట భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ ఈ యనమండుగురు ఆయన భార్యలు. అయితే యనమండుగురు భార్యలు అని చెప్పడం వెనకాతల ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఆయనకి కృష్ణ భగవానుడికి మీకు నేను ఏదో ఒక రోజున ఉపన్యాసంలో చెప్పాను, నిజంగా కృష్ణ భగవానుడు ఏదో ఇంతమంది స్త్రీలని వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస్సల్లాపాలతో గడపాలని వచ్చినటువంటి అవతారం కాదది. కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టే భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటారు. పోతనగారంతటి వారంతా మాటన్నారు, భాగవతాన్ని అర్థం చేసుకోవడం కానీ భాగవతాన్ని చెప్పడం కానీ భాగవతాన్ని తెలుసుకోవడం కానీ చాలా కష్టం. కాబట్టి భాగవతం వినే వాళ్ళకు ఒక లక్షణం ఉండాలి అని చెప్తారు. భాగవతం వినేటప్పుడు మనస్సు పెడదారి త్రొక్కకూడదు. కృష్ణుడికి ఎందుకండి ఇంతమంది పెళ్ళాలు, యనమండుగురు పెళ్ళాలి ఏమిటండి అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మీ మనస్సు ఒక తప్పు త్రోవ పట్టినట్టు. ఎందుచేత అంటే ఈశ్వర చేష్టితమును మీరు అర్థం చేసుకోలేకపోయారు. భగవంతుని యొక్క లీలావిలాసం అంత తేలిగ్గా అర్థమయ్యేది కదా. ఆయనకి యనమండుగురు భార్యలు ఉన్నారనుకోండి, మన ఎప్పుడన్నా వచ్చి ఏమండి కొంచెం డబ్బు అవసరంగా ఉంది, ఒక ఆవిడికి ఆ పిల్లలకి ఫీజు కట్టుకోవాలో 100 రూపాయలు ఇమ్మంటే పోనీ మనం అడగచ్చు, యనమండుగురు పెళ్ళాలి ఎందుకయ్యా నీకు. ఆయన ఎప్పుడూ మన అడగలేదు కదా, ఎందుకు వచ్చిన గొడవ?
ఓ నమస్కారం పెడితే గొడవ వదిలిపోతుంది. కాబట్టి భాగవతం వినేవాడు అర్థం చేసుకోలేని స్థితి ఉంటే పెద్దలు ఏం చెప్పారంటే ఇది పరమాత్మ లీల, భక్తితో నమస్కరించు. మనం ఆకలేసింది అనుకోండి, ఇంత పదార్థం తినేస్తే మన ఆకలి తీరిపోతుంది. అగ్నిహోత్రుడు ఉన్నాడనుకోండి, ఎంత పదార్థం తినేసినా ఆకలి తీరిపోయిందని అనిపించదు. అదేమిటండి, అలా ఎలా జరుగుతుంది అంటే అంతే, అది అగ్నిహోత్రుడి యొక్క ధర్మం, ఈశ్వరుడి యొక్క ధర్మం అలా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి అలా అర్థం చేసుకోవడం ప్రారంభం చేస్తే మనస్సు పెడత్రోవ పట్టే అవకాశం ఉండదు. ఒకటి, రెండు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉందనుకోండి తెలుసుకోవడం తప్పు కాదు. యనమండుగురు భార్యలు అన్న మాట ఎందుకు వాడతారో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు రహస్యం అర్థమైపోతుంది. భార్య అన్న శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. నేను ఒక స్త్రీని చూపించి ఈమె నా భార్య అని నేను అన్నాను అనుకోండి, ఈమె నా భార్య అనడంలో నేను ఈవిడ నా భార్య అని చెప్తున్నాను అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆమె నాతో ఆరు సంబంధములను కలిగి ఉన్నది అని. ఈ ఆరు వేరొక పురుషుని ఎంత స్త్రీకి ఉండవి. ఒకటి, వాడికే చెందిన దానను. ఇదే భారతీయ స్త్రీకి ఉన్న గొప్పతనం. అందుకే మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి సప్తపది మంత్రంలో ఆ సఖ్యం కోసమని ఏడడుగులు వేయగానే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, గోత్రం వదిలిపెట్టేస్తుంది, తన పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది. ఎవరైనా ఆవిడికేం తెలియదు. తెర ఇప్పుడంటే పెళ్లి చూపులు, పూర్వం అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడం అన్నది ఎప్పుడో తెలుసా అండి? తెర పట్టిన తరువాత తెర ఎత్తుతారు సుముహూర్తానికి, సుముహూర్తానికి తెర ఎత్తినప్పుడే నేత్రనిమీలనం. తెలియక పొరపాటున ఒకే వేదిక మీద ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టడం అనేది జరగకూడదు. అందుకే మనకి ధర్మశాస్త్రంలో వివాహం అయ్యేంత వరకు పక్క పక్కన కూర్చోపెట్టారు. ఎందుకు కూర్చోపెట్టకూడదో తెలుసా అండి? ఆ భావన వారికి రాకూడదు. ఎందుకంటే పెద్దలు మాట ఇచ్చి ఉండి ఉండవచ్చు, కానీ ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేటటువంటిది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే కూర్చోపెట్టాలి. అంతకు ముందు కూర్చోపెట్టడానికి నైతికమైన శాస్త్రీయమైన అధికారం ఎక్కడుంది నాకు చెప్పండి? పెద్దలందరూ ఉండి పొరపాటు చేయిస్తున్నట్టు అవుతుంది. తప్పు కదా, అలా చేయించచ్చా? పెద్దలుండి చేయించకూడదు. కాబట్టి ఒక పీట మీదకి ఎప్పుడు తీసుకొస్తారంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత, మంగళసూత్రధారణం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు కూర్చోపెడతారు ఎడం పక్కన. అప్పటి వరకు కూర్చోపెట్టారు స్త్రీని. మీకు భార్య అంటే ఆరు లక్షణములు ఉంటాయని చెప్పాను. ఇది మొదటి దాంట్లోంచి నేను వెళుతున్నాను. వాడికే చెందిన దానను. ఇప్పుడు ఆమె ఏమంటుంది అడిగితే, నేను కోటేశ్వరారి భార్యనండి అంటుంది నా భార్యని పలకరించినప్పుడు. కాబట్టి ఆయన కొరకని మూడింటిని విడిచిపెట్టింది, ఇంటి పేరు విడిచిపెట్టింది, గోత్రం విడిచిపెట్టింది, తన వారిని వదిలి ఈయనతో వచ్చేసింది. వాడి చేతనే రక్షింపబడుట. పరపురుషులు ఎవరో వచ్చి తనని రక్షించాలనో, రక్షణ అంటే పోషణ కూడా, ఇంతకన్నా పోషణ అక్కడ బాగుంటుందని చెప్పి వేరొక పురుషుడి ఇంట్లో మధురాన్నాన్ని కూడా తినదు, ఈ ఇంట్లో మజ్జిగాన్నమైనా సరే తిని తృప్తి పడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి ఎంతో, ఆయన శక్తి మేరకే ఆయన తెచ్చినది తనకి మధురము. వేరొక ఇంటిలోది ఎంత మధురమైనా వేరొక పురుషుడు తెచ్చి నేను నీకు మధురాన్నం పెడతానమ్మా, మీ ఆయన ఏం పెడతాడు అంటే చీల్చేస్తుంది ఆ మాట అన్నందుకు. తప్ప ఆయన మజ్జిగ అన్నం పెట్టినా అది నాకు అమృతం అంటుంది. ఇది భారతీయ స్త్రీ అంటే. దీనివల్ల కదండి దేశానికి ఇంత గొప్పతనం వచ్చింది. వాడికే చెందిన దానను, సమస్త వ్యాపారములు వాడికే చెందినవయ్యుండుట, వాడి చేతనే రక్షింపబడుట, వాడి నుండి విడువడుట దుఃఖము, వాడితో కలిసియుండుట సుఖము. ఈ ఐదు ప్రధానముగా ఉంటూ ఆరవదైనటువంటి లక్షణము ఒకటి ఉంటుంది. ఏమిటది? సర్వకాల సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళముగా రూపుదిద్దుకొనుట. ఆయన ఆవిడ సమస్త మంగళములు ఆయనతో కూడినవే. ఆయన లేనినాడు ఆ మంగళమే లేదు, అస్తిత్వమే లేదు. ఇప్పుడు ఏమైపోయింది? భారతీయ ధర్మంలో అదే గొప్పతనం అండి. తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు భార్య పక్కన, లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదు. తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు భర్త, లేకపోతే కనీసం ఆవిడ గబగబా ముందుకు కూడా రాదు. ఇప్పుడు ఏమైంది? ఆరు లక్షణములు భార్యకి భర్త ఎందు ఉంటాయి. ఇప్పుడు భార్య ఏమైంది? తన మంగళత్వమునంతటినీ కూడా భర్త ఎందు నిక్షేపించింది.
ఇది తాళి కట్టేటటువంటి వాడు తెలుసుకోవాలి. నా కోసం ఒక స్త్రీ చేస్తున్న మహాత్యాగం కాబట్టి నేను ఎంత గౌరవంగా చూడాలి ఈ వస్తువుని, ప్రపంచంలో నా ఊపిరి ఉన్నంత కాలం నేను ఎంత భద్రంగా ఎంత ప్రేమతో నా భార్యని చూసుకోవాలి అన్నది పురుషుడు తెలుసుకోవాలి వివాహానికి ముందు. ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓపికంతా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి భార్య అంటే ఏమిటో అంటే, అప్పటికి నీతో ఆవిడ చిత్రవధలన్నీ అనుభవించేసింది, ఇంకెందుకు నువ్వు తెలుసుకుంటే ఎంత, తెలుసుకోకపోతే ఎంత. తెలుసుకోవలసింది యువకుడై ఉండగా తెలుసుకోవాలి, అప్పుడు సంసారాలు చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ 6 లక్షణములు ఎవరికి ఉంటాయో ఆ స్త్రీని ఆ పురుషుడికి భర్త అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 6 లక్షణములు ఉండడం చేతనే కదలిక, శోభ, శుభము ఇవి జరుగుతాయి. ఇవి 8 వస్తువులయందు ఈశ్వర చైతన్య ప్రకాశము లేకపోతే 8 వస్తువులు జడమై ఉండిపోతాయి. అది ఏమిటో తెలుసా అండి? భూమిరాపోనలో వాయో కమ్మనో కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి రష్టదా. 8 రకాలుగా ప్రకృతి భాషిస్తుంటుంది. ప్రకృతి ఉన్నదా అంటే ఉన్నది, జ్ఞాననేత్రము చేత లేదు. జడమైన ప్రకృతికి చైతన్యము దేని వలన కలిగినది అంటే, రైలు కంపార్ట్మెంట్లు 23 కంపార్ట్మెంట్లు పెట్టేశారు, ఎవడి బెర్తులు వాడు ఎక్కించాడు, వాళ్ళకి అలాట్ చేసినవే S1 కోచ్లో 32 బెర్త్, వాడు ఎక్కాడు పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, అమ్మయ్యా తిరుపతి వెళ్ళిపోతున్నావు అనుకున్నాడు, మంచి నిద్రట్లో ఉన్నాడు, తెల్లవారి నిద్ర లేచాడు. నాకు ఒకసారి అయింది ఇలాంటిది, విచిత్రమైనటువంటి విషయం. ఆ తెల్లవారి నిద్ర లేచి ఇదేంటి తిరుపతి వచ్చేసిన దాని కిటికీ ఎత్తి చూశాడు, తీరా చూస్తే ఏలూరులో ఉన్నాడు. ఇదేంటండి ఏలూరులో ఉంది ఏంటండి రైలు అన్నాడు. ఏలూరులో ఉంది ఏమిటి రైలు అంటే, ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ఇంకో ఇంజిన్ దొరకలేదు అందుకని చెప్పి ఈ ట్రైన్ ఇలాగే ఉంది. ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, బోగీలు ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది, ఎక్కడో అక్కడే ఉంటాయి. దట్ విచ్ పుల్స్ ఈస్ కాల్డ్ ది పవర్, ఏది కదుపుతుందో దానికి పవర్ అని పేరు, ఏది లాగుతుందో అది ఇంజిన్. ఈశ్వరుడు పురుషుడై దాని ఎందు ప్రవేశించి కదుపుతాడు 8 అవే పంచభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. మనో బుద్ధి అహంకారములు, మనస్సు కూడా జడమే. మనస్సు అప్పటి వరకు ఉంటుంది, ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి ఏది మనస్సు, బుద్ధి ఏది, అహంకారం ఏది, నేనన్న భావన ఏది. ఈ 8 ఎప్పుడు కదులుతున్నాయి, ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడే కదులుతున్నాయి. కాబట్టి 8 భర్త ఎవరు, ఈ 8 మంగళత్వం ఎప్పుడుంది, ఈయన ఉంటే ఉంది, ఈయన లేడనుకోండి 8 మంగళత్వం ఉందా, లేదు. అప్పటి వరకు శివం 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 అంటారు, అందులో ఉన్నటువంటి శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు దానికి తలకట్టు పైకి లేస్తుంది. ఇప్పుడు అదేమిటి, శవం. ఇప్పుడు 4 కన్నులున్నాయి, చాలా అందం ఉంది, అందులో పృథి ఉంది, అపస్సు ఉంది, తేజస్సు ఉంది, ఇంకా కొద్దిగా వేడుంది శరీరంలో, అయినా ఎందుకైనా పనికొస్తుందా, పూజ పీఠల మీద కూర్చోపెడతారా, లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా వ్రతం చెయ్యొచ్చా, ఎందుకో పనికిరాదు. ఎందుకైపోయింది ఈ 8 సంఘాతమైన ఈ శరీరము, ఇందులో ఏముంది, పృథి ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది, తేజస్సు ఉంది, వాయువు ఉంది, వీటితో పాటు మనోబుద్ధి అహంకారములు ఉన్నాయి. ఈ 8 సంఘాతమే ఈ శరీరము, ఇది కావచ్చు పిపీలికాది పర్యంతంలో ఏదైనా కావచ్చు. ఈ 8 ఈ చైతన్యమునిచ్చిన వాడెవరు, భూమి భూమిగా జడము, భూమికి మొలకెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈశ్వరుడు దాని ఎందు చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఈ 8 కదుపుతున్న వాడెవడో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు, 9 చేసుకోకూడదు, 8 చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఎంతమంది భార్యలు, 8 8 భార్యలు. ఇది తప్ప అందులో ఉన్న రహస్యం, కృష్ణుడికి ఏదో సరదా పుట్టి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని 8 పెళ్ళాల కింద చేసుకున్నాడండి అని మీరు అన్నారనుకోండి, మీరు జ్ఞానస్థాయిలో దాన్ని దర్శనం చెయ్యలేకపోయారు. ఏమంటే మీరు ఏదో చెప్పారు, భూమిరాపో నలో వాయు అన్నారు, అష్ట ప్రకృతులు అన్నారు, పరాప్రకృతి అపరాప్రకృతి ఏదో చెప్పారు, కానీ మా తలకెక్కలేదండి. ఏం పర్వాలేదు, ఎక్కకపోతే ఆహా ఏవో 8 ఉన్నాయి మొత్తానికి వాడు కదుపుతాడు, వాడు సౌశీల్యుడు.
భార్య భర్త ఎంత మంగళమో ఆ ఎనిమిదింటి పట్ల వారంత మంగళమో. ఒక నమస్కారం చేయి, అర్థం చేసుకున్న వాడికి ఎంత పుణ్యమో భక్తితో నమస్కరించి నీకంతే పుణ్యం. అందుకే భాగవతాన్ని రెండు స్థాయిల్లో వినాలని చెప్తారు. అర్థమైన చోట జ్ఞానిగా విను, అర్థం కాని చోట భక్తుడిగా విను, ఎలా అయినా ఉద్ధరింపబడతావు. రెండూ కాకపోతే భ్రష్టుడు అవుతావు. కాబట్టి అలా అష్టమహిషులతో మహానుభావుడు యనమండుగురితోటి చాలా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. గడుపుతుండగా ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఇది మీరు చాలా గమ్మత్తుగా జరిగినటువంటి విశేషం. నేను మీకు కొంత ఉపోద్ఘాతాన్ని అందించగలిగాను అనుకోండి, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గట్టిగా ఉడిసి పట్టుకుంటారు. ఇది బంగారం జారిపోకూడదని. కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు కదండి. నేను మీకు చెప్పాను కదా, యనమండుగురి యందు ప్రవేశించిన వాడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు లేనినాడు ఆ అష్టప్రకృతులకి కదలిక లేదు కదా. లేనప్పుడు కృష్ణుడు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఇంకా కనురెప్పలు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేశాడు, ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు. అటువంటి కృష్ణుడు ఒక్క నరకాసురుణ్ణి సంహరించడం విషయంలోకి వచ్చేటప్పటికీ సత్యభామం తీసుకెళ్ళాడు. యనమండుగురులో ఎవరినీ తీసుకెళ్లలేదు, ఒక్క సత్యభామని తీసుకెళ్లాడు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు తీసుకెళ్లారు ఒకసారి కైకమ్మని, చాలా ఉపద్రవం వచ్చింది అలా తీసుకెళ్ళినందుకు. అలా మళ్ళీ సత్యభామని కృష్ణ భగవానుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కూడా ఏమైనా ఉపద్రవం ఉంటుందా అలాగా? లేకపోతే మనందరికీ కూడా ఏదైనా ఒక గొప్ప సందేశం ఏమైనా ఉంటుందా అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి. భార్యతో యుద్ధానికి వెళ్ళారు కాబట్టే రామాయణం వచ్చింది, లేకపోతే యుద్ధం లేదు అసలు, రెండు వరాలు ఉండవు. లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మిగిలింది కదా. ఎప్పుడో ద్వాపర యుగంలో చంపాడు, కలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ఏమైనా సందర్భం ఉందా? లేకపోతే ఇప్పుడు పూతనా సంహారం చేశాడండి, పూతనా సంహారం జరిగినటువంటి తిథి రోజున మనం ఎవరైనా ఏమైనా పండగ చేస్తామా? ఏమీ చెయ్యం. ఒకవేళ నేను మీకు ఆ తిథి చెప్పాననుకోండి, ఇవాళ పూతనా సంహారం జరిగిన రోజండి అని మీరేమైనా చేస్తారా? ఏం చేయరు. లేకపోతే శకటాసుర భంజనం జరిగినటువంటి రోజు చెప్పాననుకోండి, చాలా తేలిక చెప్పేయడం, ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మతిథి చూసుకుని అక్కడి నుంచి రోజులు ఎక్కడితే చెప్పేయచ్చు. కానీ మీరు చేస్తారా? చేయరు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి? దేవతలు చేస్తారు కాబట్టి మనం చేస్తాం. ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకు అలా దీపావళి చేస్తారు? దీపావళి అంటే ఏమిటి అసలు? ఇవ్వాలంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే, బాణసంచ మ్రోగించుట. ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించినా వరుస అని అర్థం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. అంటే ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపాలు పెట్టాలి అని, అనేక దీపాలు వెలిగిస్తాం. అందుకని వరసల వరసలగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి. కానీ అలా ఎందుకు చేశారు? దీపాలు వెలిగించడానికి, నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు? రావణాసురుడు. రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు, మరి నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా? సందర్భం తెలియక వెలిగిస్తున్నారా? లేకపోతే అసలు అలా వెలిగించకపోయినా పర్వాలేదా? అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా? సత్యభావం వెళ్ళడం వెనక ఏమైనా రహస్యం ఉందా? లేకపోతే చాలా క్యాజువల్ గా నేను వస్తానండి సరదాగానంటే తీసుకెళ్లాడా? పోనీ సరదాగా తీసుకెళ్లాడు అనుకోండి, ఏమని చెప్పాలి? ఆల్ రైట్ సత్య, వెనకాల కూర్చొని చూడు, నేను యుద్ధం చేస్తానని చెప్పాలి. ఆవిడ మధ్యలో లేచి విల్లోసారి లగీయండి. అంతకుముందు ఆవిడ యుద్ధం చేసినట్టు ఆయనకి తెలియదు, కృష్ణుడికి కూడా తెలియదు. ఎందుకంటే సత్యభావం అంతకుముందు యుద్ధాలు చేసినట్టు మీరు ఎక్కడా తెలియారా భాగవతంలో? ఏమీ లేదు. మరి ఏమి ఇప్పుడు ఒక చిత్రమైన విషయం ఉంటుందండి. ఎప్పుడైనా నేను అలా బజార్కి వెళ్తున్నాను అనుకోండి, ఏమండి నేను వస్తానని అనుకోండి మా ఆవిడ, సరే సంతోషం రా అంటాను. లేకపోతే నేను అలా షికారుగా కాసేపు అలా వెళ్ళొస్తానే అంటే, నేను వస్తాను షికారు అందనుకోండి, సరే రా అంటాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను చాలా ముఖ్యమైన పని ఉంది అంటే, నేను వస్తాను మీతో అందనుకోండి, అది ఆఫీస్కి ఎందుకు నువ్వు అంటారు. లేదు వస్తాను అని మారాయం చేసింది అనుకోండి, ఒకవేళ ఫోన్లే వచ్చి ఏదో కాసేపు పక్కన కుర్చీలో కూర్చుంటుందేమో ఎందుకు వస్తానంటున్నా, తీరా వెళ్ళిన తర్వాత నేను రాస్తాను ఫైల్ ఇలా ఇవ్వండి అందనుకోండి, పంపలు అడిపోతాయి. నువ్వు రాయడం ఏంటి ఫైలు? నువ్వు అలా రాయకూడదు, ఆఫీసులో నేనే రాయాలంతే, నాకు ఇచ్చింది ఉద్యోగం అందుకు అంటాను కదా. యుద్ధ భూమికి వెళ్ళినటువంటి వాడు భార్య యుద్ధం చేయగలదో లేదో చూసుకోకుండా అని ఏమన్నా ఇలా ఇవ్వండి సారా ధనస్సు, నేను వేహస్థానం బాణాలంటే తీసుకో సత్య అని వీళ్ళు ఇచ్చేస్తాడా? అప్పుడు వేయలేకపోతే బాణం
ఏమవుతుంది? ఎదిరి బాణాలు ఎవరి మీద పడిపోతాయి? భార్య మీద పడిపోతాయి. అప్పుడు భార్యకి ఏమైనా అయితే కృష్ణుడిని ఏమంటారు రేపు పొద్దున్న లోకంలో? మరి ఎందుకు ఇచ్చాడు సత్యభామకి వీళ్ళు అంటే, చాలా క్యాజువల్గా ఏమీ తెలియకుండా చాలా సరదాగా అటువంటి యుద్ధరంగంలో అంత తేలిక పరాచికమాడగలిగినంత పురుషుడా కృష్ణుడు? మరి లేకపోతే సత్యభామకి ఎందుకు ఇచ్చాడు? నరకాసుర వధ అంతేనా? దాని వెనక ఏమైనా రహస్యం ఉందా? మీరు ఈ కోణంలో అవధరించండి, నేను ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని ఆవిష్కరించడానికి, మీరు పట్టుకోవడంలో ఉంటుంది దాన్ని. కాబట్టి ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసో మహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి, మహానుభావ కృష్ణ, నరకాసురుడు యొక్క ఆగమములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, దేవతల యొక్క తల్లి అయిన అదితి యొక్క కుండలములను తస్కరించాడు. ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. రాక్షసుడు అన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తుకుపోయిన వాడిని మనం చాలా మందిని చూశాం. వీడు అదితి కుండలాలు ఎత్తుకుపోయాడు. నరకాసుర వధకి మొదటి వాక్యం ఏది? ఇది. వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి? అదితి కుండలములను తస్కరించినాడు, దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు. నేను చూస్తాను వాడి సంగతి అన్నాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. వాడివన్నీ చిత్రమైన సందర్భాలు. ఆయన గుడిగట్టుకుపోయాడు. దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు, మణిపర్వతం అని. ఆ మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. ఈ మూడు ఎత్తుకుపోయాడు. వాడి ఆగడాలు అంతా ఇంతా కాదు, కృష్ణ నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను, నరకాసుర వధ చేస్తాను, నేను బయలుదేరుతున్నాను యుద్ధభూమికి అని దేవతలందరినీ స్వాంతనపరచి తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథం ఎక్కుతున్నాడు. ఆ బయలుదేరే ముందు గబగబా సత్యభామ వచ్చింది. ఆవిడ పేరు చాలా గమ్మత్తైన పేరండి సత్యభామ. ఇప్పటికీ కూడా మొట్టమొదట ఆ పేరు ఎక్కడ వినపడుతుందో తెలుసా అండి? కొత్త కోడలు ఇంటికి రాగానే కొంచెం కాస్త విసురుగా నడిచింది అనుకోండి, ఏమాయ్ మీ కోడలు సత్యభామే అంటారు వెంటనే. ఆ తల్లి బహుశా నేనైతే అనుకుంటాను షీఈస్ థరోలీ మిస్అండర్స్టూడ్, ఆవిడికి సరిగా అర్థం చేసుకోబడలేదు సత్యభామ అనుకుంటాను. ఆ తల్లి సత్యభామ పొందినటువంటి స్థానం చాలా గొప్ప స్థానం అండి నిజంగా. ఆవిడ నృత్య సంప్రదాయంలో కూడా కూచిపూడిలో కూడా ఆవిడ కృష్ణుడికి లేఖ రాస్తుంది. అయ్యో బాబోయ్, నిజంగా అది శోభానాయుడు గారు మహాతల్లి ఆవిడ చేస్తారు. ఆ కృష్ణుడికి ప్రణయలేఖ రాయడం, ఆవిడ నర్తన చెయ్యడం. సత్యభామ ఎన్ని రంగాలలో ప్రవీణురాలో మహాతల్లి. ఆయమ్మ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది, నాథ మీరు యుద్ధభూమికి బయలుదేరుతున్నారు కదా నరకాసురుడితో యుద్ధం చేయడానికి, నేను కూడా మీతో వద్దామనుకుంటున్నాను యుద్ధభూమికి. అరణ్యవాసానికి రాముడు వెళుతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తాను అంది, కానీ వాళ్ళ మధ్య చాలా గంభీరమైనటువంటి చర్చ జరిగింది. అలా కృష్ణుడు గంభీరంగా ఉండదు. కృష్ణుడికి రాముడికి అవతారాల్లో చాలా తేడా ఉంటుంది. సక్క పెట్టడంలో కృష్ణుడి తర్వాతే. కొంచెం మా రామయ్య అమాయకుడు, అంటే కృష్ణయ్య కూడా మావాడే. అంటే నేను ఈ మాట అంటే నేను ఎవరి గురించి ఉపన్యాసం చెప్తే ఆయన మావాడు అంటుంటాను, అదే ఒక బలహీనత అంటే మనవాడు. లేదా ఎందుకు ఈ మాట అన్నానంటే, రాముడు చూడండి ఆ మొట్టమొదట బాలకాండల యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి చంపేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేదండి? సీతాపహరణం జరిగేదా? మారీచుణ్ణి వదిలేశాడు, వదిలేసి తాతకా సంహారం చేశాడు, అంత దూరం వెళ్ళింది. శూర్పణకకి ముక్కు చెవులు కోసి వదిలేశాడు, అంత దూరం జరిగింది. సగం చంపుతాడు, సగం వదులుతూ ఉంటాడు. దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు. కృష్ణుడు అలా కాదు. జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడేసుకొచ్చేవాడేవాడు? అందుకని కూడేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని వస్తుంటాడు. వీడిని వదులుతుండ వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది. తేలిక నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకనం, వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని. వచ్చినప్పుడల్లా జరాసంధుడు వదిలేసేవాడు, వాళ్ళని చంపేసేవాడు. ఈ వెర్రేడి తెలియక 17 మాటలు వచ్చాడు అక్షరహిణీని పట్టుకుని. వచ్చినప్పుడు అలా చంపాడు. కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెల మీద చాలా మందిని తీసేసాడు ఆయన. అసలు నిజంగా తీలేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరినీ. వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో తెలుసా అండి? దుర్యోధనుడి పక్కన చేరుతారు కురుక్షేత్రంలో. ఎంత కష్టమై ఉండేదో పాండవులకి నిగ్రహించడం. అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఉన్నాడు ఆయన. చక్కగా చక్కబెట్టుకు వచ్చేసాడు.
అటువంటి వాడు యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభావం వచ్చి నేను వస్తానని. నేను ఇందాక అన్నాను కదా, రాముడు గంభీరంగా ఉంటాడు, కృష్ణుడు అలా గంభీరంగా ఉండడు, చమత్కారంగా ఉంటాడు. చమత్కారంగా మాట్లాడతాడు, తను చేస్తున్నది ఏమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. గంభీరంగా ఉండేవాడును గోపాలకృష్ణ గారిలా ఉండేవాడు దొరికిపోతాడండి, ఎందుకంటే లోపల ఏమి ఉండదు. ఓ ఆ ప్రశ్న ఆయనే, జవాబు ఆయనే, మీరు చేసి మీరు ఇచ్చిన డబ్బులు నేను ఏమైనా చేశాను అనుకుంటారేమో, మా ధర్మకర్తలు పైదేస్తారు కానీ మేము ఎప్పుడూ అలా తీసుకోము అని మీరు అడిగారేమో అనుకుని ఆయనే జవాబు చెప్పేసి, అది నిష్కల్మష హృదయాలు అలా ఉంటాయి. నాలాంటి వాడు ఉన్నాడనుకోండి చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు, కానీ ఆ మాట్లాడే మాటల వెనకాతల ఏముందో కనిపెట్టడం చాలా కష్టం. వాడు ఏమైనా అన్నాడా అంటే అన్నట్టు అనిపించదు, అనలేదా అంటే అనలేదని తేలిగ్గా తీసుకోవడానికే ఉండదు, అంతగా గమ్మత్తుగా ఉంటుంది. ఎవరైనా వచ్చి బాగున్నారా నమస్కారం అండి అన్నాడు అనుకోండి, అబ్బో చాలా గొప్ప మాయ మీద అన్నాడు అనుకోండి, ప్రశంసించినట్ట తెగడినట్ట ఏమంటున్నట్టు, అలా ఉంటుంది కృష్ణతత్వం. ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణావతారంలో. కాబట్టే ఒక్కటే కాషనాడు రహించాడు పెద్దవాడు. ఏమన్నారంటే, ఒరే కృష్ణుళ్ళ ఎప్పుడూ చేయకండి, కృష్ణుడు చెప్పింది చేసే చాలండి, చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు, అరమరికి ఉండదు. జగదాచార్యుడిగా నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాడు. ఆయన చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారా, 1000 మెట్లు ఎక్కేస్తారు ఒకేసారి నిచ్చిన ఎక్కుతారు, అర్థం అవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టారా, మొత్తానికి పోల్ మీద ఫ్యూజ్ కాలిపోతుంది. అందుకని ఆయన విషయంలో ఆయన చేష్టితములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను అందుకని రామాయణాన్ని భాగవతాన్ని ఒకసారి పక్కన పక్కన పెట్టి సరిపోల్చే ప్రయత్నం చేశాను. చూడండి, ఇప్పుడు సత్యభామ వచ్చి, కృష్ణ నేను మీతో యుద్ధానికి వస్తాను అంది. అంటే ఆయన అంటాడు, సమద పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు, వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింఖాముకోద్ధుతరజము, లాకీర్ణ జల తరంగా సారములు సరములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు, కలహంస సారస కసారములు కావు ధనుజేంద్ర సైన్యక దంబకములు, కమల కల్హార కుసుమ సంఘములు కావు చెటుల రిపుశూల కగ్గాది సాధనములు, కన్యా నీవేడ రణరంగ గమనమేడ ఒత్తు వేగము నిలువుము వలదు వలదు. ఆయన అన్నాడు, సత్యభామ యుద్ధం అంటే ఏమిటో అది కూడా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు, రోజు నాతో ప్రణయ కిళి విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో. యుద్ధ భూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా, సమద పుష్పంధయ ఝంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు. అక్కడ తుమ్మిదల ఝంకారాలు వినపడవు, బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండములు నెత్తి ఘీంకారములు చేస్తుంటాయి, అవి వినపడుతుంటాయి. వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింకాముకోద్ధుతరజము, అక్కడ పద్మముల మించి వచ్చేటటువంటి పుప్పుడితో కూడిన గాలి రాదు, శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధ భూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడుతుంది, అక్కడ సరోవరాల మించి వచ్చేటటువంటి చల్లటి గాలి రాదు, శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలు వచ్చి మీద పడిపోతాయి, పైగా అక్కడ కలహంసలు మొదలైనటువంటి పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో, భయంకరమైనటువంటి శత్రువులు రాక్షసులతో కూడినటువంటి యుద్ధ భూమి అయి ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు సంతోషించడానికి, అబ్బా తామరపు ఎంత బాగుందో అనండి, ఆ కలువపు ఎంత బాగుందో అనండి, లేకపోతే ఆ కల్హార పుష్పం ఎంత బాగుందో అనండి అని చూడడానికి పూలతోట కాదు. ఒకడు ముళ్ళగ తట్టుకుంటాడు, ఒకడు శూలం పట్టుకుంటాడు, ఒకడు పరిఘ పట్టుకుంటాడు, నెత్తుటితో తడిసిపోయి ఉంటుంది, మాంసంతో అంటుకుని ఉంటుంది, ఒకడు విసురుతుంటాడు, ఎక్కడ చూసినా అరుపులు కేకలు. యుద్ధ భూమి అంటే ఏమనుకుంటున్నావో, యుద్ధానికి వస్తానంటున్నావేంటి. అందుకని నువ్వు నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి, అయ్యో పాపమ్మ ఆయన ఒక్కరు పెడుతున్నారు సాయం చేద్దాం వద్దాం అనుకుంటున్నావేమో, నువ్వేమీ అలా కంగారు పడకు, కన్యా నీవేడా, నువ్వు ఆడపిల్లవి, నువ్వెక్కడ యుద్ధం ఎక్కడ, అందుకని రణరంగ గమనమేడ, యుద్ధ భూమి ఎక్కడ, ఒత్తు వేగము, నేను మళ్ళీ తిరిగి తొందరగా వచ్చేస్తాను రాక్షసుల్ని పరిమార్చి, నువ్వు బెంగ పెట్టుకోకు, నిలువుము వలదు వలదు, అందుకని నువ్వు నాతో రావద్దు అన్న తర్వాత కృష్ణ పరమాత్మ బయలుదేరబోతుంటే సత్యభామ యొక్క గొప్పతనం అంతా ఇక్కడ ఉంది. ఆవిడ సీతమ్మ తల్లిలా గంభీరంగా మాట్లాడలేదు, ఆవిడ ఏం చేసిందంటే గబగబా వచ్చి, నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు పోతన గారి దశమస్కంధంలో ఉత్తరఖండం చూసుకోండి ఉత్తర భాగం, ఆయన చెయ్యి పట్టుకుని
అలవోకగా చక్క ఆయన భుజం మీద గడ్డ వాంచి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పింది. దానవులైననేమి మరిదైత్య సమూహములైననేమి నీ మానిత బాహు దుర్గముల మాటుననుండగా ఏమి శంక, నీతో అరుదింతునంచు కరతోయజమ్ములు ముకిళించి మృక్కెనం మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. ఆ సత్యభామ ఆయన దగ్గరకొచ్చి ఆయన భుజం మీద గడ్డం పెట్టి వాలి, దానవులైననేమి, ఆ యుద్ధభూమిలో ఉండేవాళ్ళు రాక్షసులే అనుకో, మరి దైత్య సమూహములైననేమి, అక్కడ దైత్య సమూహాలే ఉన్నాయనుకో, నాకేం భయమయ్యా, నీ మానిత బాహు దుర్గముల మాటననుండగనేమి శంక, నీ యొక్క భుజములన పడేటటువంటి దుర్గముల చాటున నేనుంటాను, నీ భుజాల వెనకాతల నేనుంటే నన్నెవరేం చేస్తారు, నీతో నరుదింతునంచు, కాబట్టి నాకు నీతో వచ్చి యుద్ధం చూడాలనుందయ్యా, నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది, కాబట్టి కరదోయజముల్ ముకుళించి ఆ రెండు చేతులు పద్మాలు ముకుళించినట్టుగా ఇలా నమస్కారం చేసి ప్రార్థన చేసిందిట నేను వస్తానండి మీతోటి అని మృత్యనం మానిని నమస్కారం చేసి తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. ఇంత ప్రియంగా మాట్లాడినటువంటి భార్యని కాదనలేనంత బలహీనత భర్త యందు ప్రవేశపెట్టి అయ్యో ఇలా బతిమాలేస్తుంటే ఏం కాదనగలనని ఇంకా కాదనలేని స్థితికి కృష్ణుడొచ్చి ప్రియంగా తన వంక చూసేటట్టుగా కృష్ణుణ్ణి మార్చినదైన సత్యభామ నిలబడి ఉన్నది. కాబట్టి ఆవిడ ఎటువంటి చతురత కలిగినటువంటి స్త్రీయో చూడండి. సరే ఇద్దరు గరుత్మంతుణ్ణి అధిరోహించారు, రమ్మన్నారు స్వామి. ఇద్దరు బయలుదేరారు, యుద్ధ భూమికి వెళ్ళారు. ప్రాగ్జ్యోతిషపురము అని ఆ ఊరి పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు ముగ్గురు ఉన్నారు. వాడు ఒకడు మురాసురుడు, ఒకడు నిశుంభుడు, ఒకడు హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే నేను లక్ష్మీ హయగ్రీవ అవతారం గురించి చెప్పట్లేదు, రాక్షసుడు హయగ్రీవుడు. వీళ్ళు ముగ్గురు వాడికి నమ్మిన బంట్లు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి, జలదుర్గము, గిరిదుర్గము, శస్త్రదుర్గము, ఇలా ఆరు రకాలైన దుర్గాలని శాస్త్రం చెప్తుంది. అటువంటి దుర్గములను, అనేక దుర్గములను వాడు నిర్మాణం చేశాడు. ఆ దుర్గములను చూశాడు పరమాత్మ గరుత్మంతుడి నుంచి. చూసి ఒక్కసారి తన చేతిలో పట్టుకున్నటువంటి గద చేత ప్రహారము చేస్తూ ఈ దుర్గములనన్నింటినీ నేల కూల్చేశాడు. తన చక్రప్రయోగం చేత కొన్నింటిని కూల్చేశాడు, తన ఖడ్గ ధారల చేత కొన్నింటిని కూల్చేశాడు. కూల్చి పాంచజన్యాన్ని చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యాన్ని పూరించారు. పూరించేసరికి మురాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు నరకాసురుడికి అత్యంత ముఖ్యుడు. వాడు అక్కడ ఉన్నటువంటి జలదుర్గంలో నీటి లోపల పడుకుని నిద్రపోతున్నాడు. వాడు ఆ నిద్రపోతున్నవాడు పైకి లేచాడు. పోతనగారు అన్నారు, వాడు పెద్ద జడ వేసుకున్నట్టు. ఈ జడ వేసుకున్న వాళ్ళు మనకి ఇద్దరు కనపడతారు, కాలయవనుడు ఒకడు, మురాసురుడు ఒకడు. వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, వాడు ప్రాగ్జ్యోతిషపురాన్ని మురాపాశములతో కట్టి ఉంచుతాడు. వాడు ఆ పాశములతో కట్టాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. ఖండించి పాంచజన్యం పూరిస్తే మురాసురుడు పైకొచ్చాడు. వాడికి ఐదు తలకాయలు, ఐదు తలకాయలతో వాడు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచభూతములను మింగేసేలా ఉన్నాడు. అగ్నిహోత్రం పాకితే ఎలా ఉంటుందో మీరు ఇలా పొడవుగా సన్నగాను ఏదైనా ఇంధనాన్ని పోసి వెలిగించారనుకోండి, అది వెలుగుతోందనుకోండి ఒక అగ్ని రూపంలో, అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి జడ. అటువంటి జడతో వాడు నీటిలోంచి పైకి లేచాడు. లేచి కృష్ణుడి వంక చూశాడు. చూసి కృష్ణ నిలు నిలు అని కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు. వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు పరమాత్మ తన గదాప్రహారంతో ఆ మురాసురుడి యొక్క శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాడి కుమారులు ఏడుగురు బయలుదేరి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ నిర్జించారు. ఈ వార్త నరకాసురుడికి చేరి నేను కూడా యుద్ధానికి వస్తా, నేను బయలుదేరి యుద్ధానికి వస్తున్నానని నరకాసురుడు బయలుదేరి యుద్ధానికి వచ్చాడు. తీరా నరకాసురుడు యుద్ధానికి వచ్చేసరికి యుద్ధ భూమి ఎలా ఉంటుంది? వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, నరకుడు. మీరు ఇక్కడే ఒక్క విషయం తెలుసుకోవాలి.
నరకాసురుడనబడేటటువంటి రాక్షసుడు అసలు ఎవరి కొడుకు, వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పురాణంలో అయితే ఓ గమ్మత్తైన మాట అన్నారు, ఆయన ఎవరి కొడుకో అంటే తన తల్లివాడికి తెలియలేదు అన్నారు. కాణ్యాసురవాడు ఎవరి కొడుకో తెలుసా అండి? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించిన తరువాత ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే వాడు నరకానికి వెళ్ళిపోవడానికి నశించిపోతాడు అనడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఆ ఇంట ఉన్నవాళ్ళు సుఖపడని రోజులు ఎప్పుడొస్తాయంటే, భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు, నీకు వరం ఇస్తున్నానన్నాడు ఆయన. అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి వీటిని భూమి మీద ఎవడు పెడతాడో ఆచ్ఛాదన లేకుండా, అంటే కింద ఏదైనా వెయ్యకుండా పెడితే వాడికి ఆ వస్తువు యొక్క అనుగ్రహము లభించకుండుగాక, వాడి ఐశ్వర్యము తొలగిపోవుగాక అని వరం అడిగింది. ఆ వస్తువుల పేర్లు అంటే, నేను ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడి నుంచి అనుసంధానం చేస్తున్నానంటే భాగవతాంతర్గతం కాదు, దేవీ భాగవతం నుంచి అనుసంధానం చేస్తున్నాను. అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వస్తువు ఒకటి ఉంది. చాలా మంది పిల్లలకి చదువు రావట్లేదు చదువు రావట్లేదు అంటుంటారు. భూదేవి వరం ఏమిటో తెలుసా అండి? కూర్చుని చదివేటప్పుడు పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు. పుస్తకాన్ని నేల మీద పెట్టి వెళ్ళిపోతే, అందుకే ఒక అలవాటు చేసుకోవాలి, ఏదో ఒక ప్లాంక్ లాంటిది వేసుకుని చదువుకుంటూ గభాలను లేవలసి వస్తే ప్లాంక్తో పాటు కింద పెట్టాలి. తప్ప పుస్తకాన్ని కింద పెట్టేసే అలవాటు అలవాటు అయిందనుకోండి, వాళ్ళ ఎందు బుద్ధిశక్తి ప్రచోదనం అవ్వదు. ఒకవేళ వాడు ఎంత తెలివైన వాడైనా కీలకమైన సమయంలో పరీక్ష ఎందు వాడికి సరస్వతి అనుగ్రహం కలగదు. పుస్తకాన్ని నేల పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం ఉండరాదు. శంఖమును నేల మీద ఎవడు పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు. ఎవడు తులసిని పువ్వుల్ని నేల మీద పెడతాడో వాడి ఇంట పూజలు దేవతలు స్వీకరించరాదు. శివలింగమును నేల మీద ఎవడు పెడతాడో అటువంటి వాడి ఇంట దేవతలు నివసించరాదు. భూదేవి వరాలు అడిగింది. ఇవి యథార్థంగా ఎవరు తెలుసుకోవాలో తెలుసా అండి? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవి తెలుసుకోవాలి. తెలుసుకుని ఇంట్లో ఈ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను ఆ ఆఖ్యానంలోకి ప్రవేశించాననుకోండి, భాగవతం వదిలి దేవీ భాగవతంలోకి వెళ్ళిపోతాను, స్పృశించానండి. ఎప్పుడైనా దేవీ భాగవతం చెప్పినప్పుడు మీకు దాని వివరాన్ని పూర్తిగా అందచేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను, మీరు మరోలా అనుకోకండి, మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా వెడితే పూజామందిరం చూడండి అంటుంటారు. అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను, వాళ్ళ భక్తి గొప్పది. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు, కానీ ఒక విషయం తెలుసుకోండి, నేను తరచూ ఇళ్లలో చూస్తుంటాను ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు, కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు, కనీసం ఒక పేపర్ కూడా వెయ్యరు. వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండదు. ఉండకుండా దాని మీద ఈశ్వరమూర్తుల్ని నిలబెడుతుంటారు, దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు. అలాగే యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు. చాలా మంది ఇవాళ మార్కెట్లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు. యంత్రాలు ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి, కొనుక్కునే వాళ్ళకి తెలియాలి. యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు, యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. యంత్ర పూజ ఎందుకండి? హాయిగా అంగుష్ట మాత్రమైన ఈశ్వరమూర్తిని పెట్టుకుని పూజ చేసుకునేదానికి. దాన్ని ఆరాధన చెయ్యడం వస్తే చెయ్యాలి, లేనప్పుడు అటువంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు. వాటిని తీసుకొచ్చి నేల మీద పెడుతుంటారు. నేల మీద పెట్టి మీరు ఎంత పూజ చేసినా దానికి సరైన ఫలితాలు రావు. ఎందుచేత అంటే, ముందు మీరు వచ్చినటువంటి వాడికి విస్తరేసి గాండ్రించి విస్తట్లో ఉమ్మేసి ఎన్ని పదార్థాలైనా వడ్డించండి. తింటాడా వాడు? అసలు ముందు మర్యాద ఏది ఈశ్వరుని మంటపంలో? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ముందు అసలు పూజామందిరం ఎలా ఉంచుకోవాలి తెలుసుకోవాలి, దేవీ భాగవతం లాంటివి చదువుకోవాలి, పెద్దలను అడగాలి, అయ్యా ఇలా పెట్టుకోవచ్చా అండి, ఇలా ఉంచుకోవచ్చా పూజామందిరం అని అడగాలి. లేకపోతే మీ ఇంటి రక్షణ ఆ గదిలోంచి వస్తుంటుంది. ఆ గది పట్ల మీకు శ్రద్ధ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే? ఇంట్లో పిల్లలకు అభివృద్ధి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రోజు పిల్లలతో పెద్దలకి జట్టి, లెమ్మంటే లేవదు, పడుకోమంటే పడుకోదు, చదువుకోమంటే చదువుకోడు, ఎక్కడికో పోతుంటాడు, పుస్తకాలు నేల మీద పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే శ్రద్ధ?
అందుకే పూర్వం మా చిన్నతనంలో చదువుకోవడం అంటే ఎలా ఉండేదో తెలుసాండి, చాపేసు కూర్చొని చదువుకోమని. నువ్వు కుర్చీలో కూర్చొని చదువుకోకూడదని కాదు, కుర్చీలో కూర్చొని చదువుకోవడం నువ్వు అలవాటు చేసేసుకుంటే రేపు పొద్దున్న నువ్వు యవ్వనం దాటి నడిమి వయస్సులోకి వెళ్ళిన తరువాత చాలాసేపు కూర్చోలేవు నేల మీద, ఆసన శుద్ధి పోతుంది. తర్వాత చక్కగా నేల మీద చాపేసుకుని చదువుకోవలసిన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టుకుని ఒక్కొక్క పుస్తకం ఒక ప్లాంక్ వేసుకుని చదువుకుని ఈ పుస్తకం తీసి ఈ పుస్తకం పెట్టుకోవాలంటే ఈ పుస్తకం ఇక్కడ పెట్టుకున్నప్పుడు చాప ఉంటుంది, గౌరవింపబడుతూ ఉంటుంది పుస్తకం సరస్వతీదేవి. దానివల్ల పిల్లవాడి బుద్ధి యందు వికాసం కలుగుతుంది. ఇవన్నీ భూదేవికి వరాహమూర్తి ఇచ్చినటువంటి వరాల చెట్టు అండి అది. అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటికీ దాని పరిస్థితి అలాగే ఉంటుంది. సరే కొన్ని ఏదో ప్రయోజనకరమైన విషయాన్ని అనుసంధానం చెయ్యాలి అని నాకు అనిపించి చేశాను, అంతకమించి ఇప్పుడు నేను దేవీ భాగవతంలోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడి నరకాసురుడు. వాడి జన్మ సామాన్యం కాదు. ఇప్పుడు ఎవరొచ్చారు అండి చంపడానికి? ఆయనే వచ్చాడు. ఇలా ఎందుకు జరిగింది? మళ్ళీ ఆ ప్రశ్న పక్కన పెట్టుకుని దాచుకోండి, ఆ కన్నా చెప్తాను. కాబట్టి ఇప్పుడు నరకాసురుడే యుద్ధరంగంలోకి వస్తే వాడి వెనకాతల ఎంత బలగం ఉంటుందో అంత బలగం బయటికి వస్తుంది కదండి. సామాన్యమైన రాక్షసుడు కాడు నరకాసురుడు అంటే, ఆ రోజుల్లో అదితి కుండలములను వాడు తస్కరించాడంటే ఇంకంతకన్నా గొప్ప రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడుంటాడు? అటువంటి వాడు వాడు వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు, వాడు ఓ పర్వతాన్ని ఎత్తుకుపోయాడు. అటువంటి వాడు వాడు ఎన్నింటిని పరిపాలించాడో తెలుసా అండి? 14 భువనములు గెలిచాడు వాడు నరకాసురుడు. ఇంకా రావణాసురుడు భూమండలం మీద తిరిగాడు వాడు, 14 భువనాలు నరకాసురుడు. అటువంటి వాడు, అటువంటి నరకాసురుడు యుద్ధానికి వస్తే వెనక ఎంత సైన్యం ఉంటుంది? ఇంత సైన్యాన్ని చూసిన సత్యభామ ఏమనాలి? అయ్య బాబోయ్, ఏమిటండి సైన్యం? అసలు మీరు కొంత సైన్యాన్ని తీసుకుని రావలసింది, టిక్కు టక్కులాడించుకుంటూ గరుత్మంతుడిని ఎక్కొచ్చేశారు అనాలి. ఆవిడ ఏమందో తెలుసా అండి ఆశ్చర్యకరంగా? దీని వెనక అతలో ఉన్న రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ పక్కన పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఏమండి నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నానండి, ఇందాక యుద్ధ భూమికి వస్తానండి, ఇప్పుడు ఏమండి నాకు యుద్ధం చేద్దాం అనిపిస్తోందండి అని గభాలన లేచి, ఇప్పటిదాకా ఎక్కడుంది మీ భుజములనబడేటటువంటి దుర్గముల మాటను ఉంటానండి, వెనకాల కూర్చుంది, ఇప్పుడేం చేసింది గభాలన లేచి ముందుకొస్తోంది. పోతనగారు పొంగిపోయారు సత్యభామ దర్శనం. ఈ సత్యభామ చేస్తున్నటువంటి యుద్ధం పద్యాలు వింటే వచ్చే లాభం ఏమిటో మీకు ఆఖరణ చెప్తాను. అందుకునంత వర్ణన చేశారు పోతనగారే, అమాయకుడై వర్ణన చేయలేదు. వేణింజల్యము వ్యక్తి సంఘటిత నీవీబంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీజాల ముల్వల్రవగా పాణిం పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఎనీలోచన లేచి నిల్చతన ప్రణేశగ్రభాగంబునన్. కభాలన లేచిందిట, తన భర్త ముందుకొచ్చి నిలబడిందిట ప్రాణేశాగ్రభాగంబునన్. ఇప్పటి వరకు వేకాతలకు వచ్చింది, ఇప్పుడు ముందుకొచ్చి నిలబడింది. ఎలా నిలబడిందిట? ఆ నిలబడగానే వేణింజుల్యము వ్యక్తి జడ. అసలు సత్యభామ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే ఆ జడ. కాబట్టి ఆ జడను ఒక్కసారి తీసుకుని ఇలా 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 ముడి వేసుకుని గట్టిగా ఇలా ముడేసేసుకున్నది, ఇంకా కదలకుండా పెద్ద జడ కదండి, మరి త్రాచుపాములాగా. పోతన గారు ఒక లైవ్ టెలికాస్ట్ ఇస్తారు శబ్ద చిత్రీకరణ. వేణింజుల్యము వ్యక్తి సంఘటిత తనివీబంధయై భూషణ శ్రేణిందాల్చి, ఆ హారాలు అవి బోలిడని ఆభరణాలు ఉన్నాయి, అవి కదులుతున్నప్పుడు ముందుకి వెనక్కి వెడుతుంటాయి. అలవాటు లేని వాడు కొత్తగా ఉపనయనం చేసుకున్న వాడిని ఊరే కొంచెం పూజామందిరంలో సామాన్ సర్దేరా అన్నారు అనుకోండి, వాడికి వచ్చే మొట్టమొదటి కష్టం ఏమిటో తెలుసా అండి? ఆ యజ్ఞోపవీతం వచ్చి ఆ చేతికి అడ్డుపడిపోతుంటుంది. వాడు అస్తమానం ఇలా అంటుంటాడు, మళ్ళీ అంటుంటాడు. యజ్ఞోపవీతం భుజం నుంచి బ్రాహ్మణుడికి జారిపోతే వాడిని దరిద్రం పట్టుకుంటుంది. భుజం దారిపోతే గాయత్రి చెప్పుకోవాలి, భుజం జారిపోకుండా దాన్ని పంచలోకి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి బ్రాహ్మణుడు. కాబట్టి ఎన్ని ధర్మ సూక్ష్మాలు పెట్టేశారండి పెద్దవాళ్ళు, జాగ్రత్తగా అలవాటు. అప్పుడు తండ్రి చూసి అంటాడు, ఊరే అలా యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టి తిరగకూడదు అని దగ్గరికి తీసుకునే, నాన్న ఆ యజ్ఞోపవీతాన్ని పంచలో ఇలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఇప్పుడు అది కదవదు, ఇప్పుడు నువ్వు పంచేసుకోవటాడు. వాడికి అలవాటు ఉంది, ఓహో యజ్ఞోపవీతాన్ని అలా పెట్టుకోవాలన్నమాట అని తెలుసుకుంటాడు. అలా ఆడవాళ్ళు పెద్ద పెద్ద హారాలు అవి వేసుకున్నారనుకోండి, ఏ వంగినప్పుడో లేకపోతే బాణం ఇలా లాగినప్పుడు దానికి వెనకాలన్న పావురా ఈకలకో ఈ గొలుసులు పట్టుకుంటాయి. దీని పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు చూడండి,
ఆ రైల్వే కంపార్ట్మెంట్ లో విండో సీటు పక్కన కూర్చోగానే నాకు ఇంతకన్నా మరి చెప్పడానికి ఉపమానం లేదు, వాళ్ళు గబగబా ఆ గొలుసులు అవి ఇలా ఇలా పడేసుకుని ఇలా పమిటి కప్పేసుకున్నట్టు, ఆవిడ కూడా గొలుసులు అవి బయటికి రాకుండా పైకి గభాలను వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. అందుకని భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచీజాల ముల్వర్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి. ముఖం మాంచి దేదీప్యమానం, ఎక్కడ భయం కనబట్టలేదు, దేదీప్యమానం అయిపోతుండగా ఈ పమిట పెద్ద పమిట వేలాడుతోంది. ఈ పమిట ఇలా తీసి ఇలా దోపేసుకుంది, ఎక్కడ వేలాడకుండాను. పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏనీలోచన లేచి నిల్చతన ప్రాణేశగ్రభాగంబునన్. ఆయనకన్నా ముందుకెళ్ళింది, వెళ్ళి నాథ అర్ధనశిల ఇవ్వండి. కృష్ణుడు తెల్లబోయాడు, ఏమిటి నరకాసురుడు ఏమిటి, సైన్యం ఏమిటి, సత్యభావం ఏమిటి, ముందుకొచ్చేయడం ఏమిటి, ఈ ముడేసేసుకోవడం ఏమిటి, గొలుసులు సర్దేసుకోవడం ఏమిటి, పమిట సర్దేసుకోవడం ఏమిటి, ధనస్సింహం అంటుంది ఏమిటి. ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆయన ఆయనకి తెలియంది ఏముంటాయండి, మా రామయ్య అయితే బయటపడిపోతాడు, మా కృష్ణయ్య అటువంటి వాడే అనుకోండి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఏమీ తెలియని వాళ్ళ నవ్వి హరినాక్షికి హరి ఇచ్చెను సుర నికరోల్లాసనమును శూర కఠోరాసుర సైన్యత్రాసనమును బల గర్వ నిరాసనమును బాణాసనమున్. రాక్షసుల యొక్క మస్తకములను ఖండించడానికి అనువైనటువంటి సమస్త శక్తులను క్రోడీకరించుకున్నటువంటి ఏ ధనస్సు స్వామి పట్టుకుంటారో శారంగమనేటటువంటి ధనస్సుని, ఆ ధనస్సుని ఆ సత్యభామ చేతికి ఇచ్చారు. అసలు అంత ధనస్సు పట్టుకోవడమే, ఆ ధనస్సు చేత్తో పట్టుకుని ఆవిడ ఆ పైన ఉన్నటువంటి వింటి నారి ఉంటుంది, ఆ వింటి నారిని విప్పాలి. అసలు అక్కడే వీరత్వం బయటపడిపోతుంది. ఆ కొత్తగా యజ్ఞోపవీతం వేసుకోవడం అలవాటు ఉన్నవాడు ఉన్నాడనుకోండి, వాడికి కాగితం చుట్టినటువంటి యజ్ఞోపవీతంలోంచి విప్పుకోవలసి ఇలా 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 పెట్టుకుని దాన్ని కరెక్ట్ గా పెట్టుకోవలసి వస్తే చిక్కులు వేసేస్తాడు ముందు, వేసేసే విసే విసే ఇలా కొంచెం చిక్కిప్పంటాడు. అప్పుడు ఆడికి చిక్కిప్పడానికి 2 గంటలు పడుతుంది. అది యజ్ఞోపవీతాన్ని జాగ్రత్తగా విప్పుకోవడం అలవాటు ఉండాలి. టకటకటకటగా విప్పేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన యజ్ఞోపవీత ధారణం బాగా అలవాటు ఉంది అని గుర్తు. లేకపోతే జీర్ణ యజ్ఞోపవీతం ఎంత ఉండిపోయినా వాడి కోసం శ్రావణ పౌర్ణమి వస్తేనే మారుస్తాడు, లేకపోతే మార్చడం. అలా ఆ ధనస్సుకు ఉండేటటువంటి తాడు విప్పేసి ఎడం చేత్తో పట్టుకుని ధనస్సుని దాన్ని ఉంచి ఉంగి కుడి చేత్తో కింద కట్టేస్తుంది. తెల్లబోయాడు కృష్ణ పరమాత్మ, తెల్లబోయారు రాక్షసులు. ఇదేమిట్రా, కృష్ణుడు కూర్చున్నాడు, ఈవిడ కట్టేస్తోంది ధనస్సుకు తాడని. మనకి తెలియదు ఈ విషయం ఇప్పటిదాకా. ఏవో సత్యభామ సత్రాజిత్తు శమంతకమణి వాళ్ళందరూ విన్నారు కాబట్టి సత్యభామను చూడడం సరదాయే, కానీ ఇదేమిటి ఇలా కట్టేస్తోంది ఈవిడ తాడు వీడు అనుకున్నారు. ఆ విల్లంది బలంబునుంది తద గణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోక్యమై తా వేగం సగుణంబు చేశ తనువున్ తన్వంగి దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబుగా రణ క్రీడామహోత్కంఠతో. పోతన గారి పద్యాలంటే పద్యాలే, ఎంత గొప్ప పద్యం వాడతారో చూడండి. ఆయన సగుణంబు చేసే ధనువుని దేని కొరకు అంటే గ్రీవాసంగము నిర్గుణంబుగా, దైత్యాంగనాగ్రీవాసంగము నిర్గుణంబు చేయటం కొరకు. ఆవిడ లేచి ధైర్యంగా తాడు విప్పి ఇలా కట్టేస్తుంటే పోతన గారు అంటారు, ఈవిడ కడుతున్నటువంటి తాడు కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలలో ఉన్నటువంటి పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడు అన్నారు. అంటే ఆవిడ ఎంత వీరకాంతో ఒక్కసారి చూపించారు. అటువంటి తల్లి ఆవిల్లంది బలంబునుంది, అది పరమాత్మ యొక్క ఆ కరపీడన మనకు అలవాటు పడినటువంటి ఆ ధనస్సది. ఎప్పుడైతే నిరంతరము పరమాత్మ యొక్క చేతి సంస్పర్శకి నోచుకున్న ధనస్సు ఆయన గట్టిగా పట్టుకుంటారో అటువంటి ధనస్సు పట్టుకోగానే ఆవిడిలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్ధానికి బయలుదేరి ఆ ముందు నిలబడి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రిస్తోంది. రకరక మామూలుగా ఏదో బాణాలు వేయడం కాదు, చిల్లర బాణాలు, బాణం చేత్తో పట్టుకుని అభిమంత్రిస్తోంది. ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వీటిని అభిమంత్రించి ఆ అల్లెత్రాడికి తగిలించి ఆకర్ణాంతం వరకు లాగాలి దాన్ని. ధైర్యంగా ధనస్సుని నిలబెట్టి గురి చూసి
మొక్కవోని ధైర్యంతో వింటినారిని ఆకరణాంతములాగి వదిలిపెట్టాలి. అప్పుడు పెద్ద ధనుస్తుంది అసలు ఆ వింటినారిని ముందు లాగి చూస్తారు, ఆ టంకారం అంటారు. ఠం ఠం ఠమ్ అని భీషణ ధనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోత్సాహుండై విజృంభించి. రామచంద్రమూర్తి ధనుష్ టంకారం చేస్తే పడిపోయేవారు చాలా మంది. అటువంటి టంకారం కృష్ణ భగవానుడు చేసినా కూడా ఆ ధనుష్టంకారం చేసింది. చేసి బాణప్రయోగం చెయ్యడం ప్రారంభించింది. పోతన గారు అంటారు, సవర్ణ కంకణ జన జన నినదంబు సింజీ సింజీ నీ రవముతో చెలిమిచేయ తాతంకమణిగణ ధగధగ దీప్తులు గంధమండలరు చుల్ కప్పికొనగా ధవల తారాపాంగ ధల ధలరోచులు బాణజాల ప్రభా పటలిన నప శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయనగా నిషువు తొలగుట దివుచుట ఏయుటెల్ల ఎరుగ రాకుండనని చేసేందు వదన. ఆవిడ సవర్ణ కంకణ జన జన నినదంబు సింజినీరవముతో చెలిమిచేయ ఒక్కొక్క బాణాన్ని ఇలా తీసి అత్తొడిగి లాగుతుంటే ఆవిడ చేతులకి పెట్టుకున్నటువంటి కంకణధ్వనులు కలకణ కణ 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 కణమని కంకణాలు చప్పుడవుతుంటే ఆ విడిచిపెట్టబడినటువంటి బాణం బయలుదేరుతున్నప్పుడు ముందు ఝుమ్మని శబ్దంతో పెడుతుంది. ఈ శబ్దం ఈ కంకణధ్వని కలిసి కొత్త ధ్వనులు వచ్చేయట. ఇంతకు ముందు అలా యుద్ధం చేసిన ఆడదేది? మా అమ్మ జగదంబ చేసింది వేరనుకోండి, సత్యభామ చేస్తోంది ఇవాళ. అందుచేత ఆ కంకణధ్వనులు ఆ బాణధ్వనులు కలిసిపోయేట. తాతంకమణిగణ ధగధగ దీప్తులు గండమండల రుచుల కప్పికొనగా ఇంతకు ముందెప్పుడు అంతఃపురంలో ఉండడం, చల్లగా హాయిగా ఉద్యానవనాల్లో ఉండడం తప్ప అంత ఎండలో గరుత్మంతుడి మీద యుద్ధం చేయడం, కందిపోయి ఎర్రగా అయిపోయేట. దానికి తోడు ఆ సత్యభామాదేవి పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల కాంతితో కలిసి ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో దీపించేస్తోందిట. శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంది సైనిక కలకల స్వనములుడుప ఒక్కొక్క బాణం తీసి ఎప్పుడు వేస్తోందో తెలియదు, ఎప్పుడు తీస్తోందో తెలియదు. ఆ బాణాలు వేసేస్తుంటే ఝం 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 మన ధ్వనితో బాణాలు వెళ్ళిపోతుంటే అమ్మో అయ్యో నా బాణాలు తగి పడిపోతున్న వాళ్ళ ధ్వని ఈ ధ్వని కలిసిపోయి కొత్త ధ్వనులు వచ్చేస్తున్నాయి. అలివేలు మంగాపట్నంలోను వెంకటాచలంలోనూ గంటలు మోగిస్తారు, ఘంటాపాణి అని ఉంటారు దానికి. వాళ్ళు మొదట కొట్టినప్పుడు ఒక ధ్వని వస్తుంది, దాని వైబ్రేషన్స్ ఆ గంటలు కొట్టినప్పుడు జం 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 అని వచ్చి కలిసిపోతాయి. కలిసిపోతే సుప్రభాత సేవ దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, ఈ ధ్వని తరంగాలన్నీ కలిసిపోయి ఒక విచిత్రమైనటువంటి శబ్దానుభూతికి మీరు లోనైపోతారు. అటువంటి ధ్వనులు చేస్తోంది ఆవిడ. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయ్యనగా వీరరసం శృంగార రసం భయరసం రౌద్రరసం. ఇందులో మనకు ఒక విషయం ఆశ్చర్యం అయ్యచ్చు, ఏమండి యుద్ధభూమి కదా, యుద్ధభూమిలో శృంగార రసం ఎక్కడ ఉంటుంది? యుద్ధభూమిలో వేసేటప్పుడు బాణాలు వేస్తుంటారు తప్ప శృంగార రసం చూసేటటువంటి దుర్మార్గుడు ఎందు ఉంటుందేమో గాని ఆడదొచ్చింది యుద్ధానికని ఆవిడ ఎందు శృంగార రసం ఉండదు కదా. మరి శృంగార రసం అన్న మాట పోతన గారు ఎలా వాడారు అంటే వెంటనే పోతన గారు చమత్కారం చేస్తారు. ఎంత గొప్ప పద్యం చెప్పారో చూడండి. పరుజూచున్ వరజూచు ఉంపనలరింపన్ రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నిరపచున్ చంద్రాస్య హేళాగతిన్. ఆవిడ నిజంగా యుద్ధాన్ని పోతన గారికి చెల్లింది మహానుభావుడు రామచంద్రమూర్తి పలికించారు కనుక ఆయన ఎటువంటి లైవ్ ఇస్తారో చూడండి. పరుచూచున్ ఇటు చూస్తుంది అట నరకాసురుడి వంక, వాడి సైన్యం వంక చూసి వరుచూచు ఇటు కృష్ణుడి వంక చూస్తుందిట. చూసి నవ్వు నవ్వుతుందిట. చూసి ఇంతమంది ఉన్నారు ఏం వేస్తాను అనుకుంటున్నారా చూడండి అని ఓ బాణం తీసి తొడిగి కరెక్టేనా అని ఇలా వేస్తుందిట. భ్రుకుటి ముడివేసి తీవ్రంగా వాళ్ళ వంక చూస్తుందిట, విడిచిపెడుతుంది. ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడిపోయి వాళ్ళు దహించుకుపోతుంటే అంటుంది అంటే ఆయన అంటే అట ఇప్పుడు ఏం చేస్తాను అటు భయానకం ఇటు శృంగారం ఏకకాలమునందు పోషిస్తోంది. ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. జగదంబ కూడా యుద్ధం చేస్తే వీరరసంతోనే చేసింది ఆవిడ. ఇలా ఏకకాలమునందు అటు వీరరసం ఇటు శృంగారరసం ఎవరు చేస్తారండి? సత్యభామ చేసింది అలాగా.
అందుకని పరుజూచున్ వరుజూచు ఒంపనలరింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు పెరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతి. అస్త్రశస్త్రములను విడిచిపెట్టేస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు భయపడిపోయి బాబోయ్ ఏమిటా మొహం అంత కోపం అన్నట్టుండేది. ఇలా కృష్ణుడి వంక చూసినప్పుడు అన్నప్పుడు చంద్రబింబంలా ఉండేది రామ్మ ఆవిడికి ఇన్ని విద్యలు వచ్చా అని పొంగిపోయేవట. అలా కృష్ణుడి వంక చూసేదిట. ఏకకాలమునందు రెండు రసములను పోషిస్తోడు యుద్ధం చేస్తోంది. ఎందుకు సత్యభామ యుద్ధం అన్నారో, అసలు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో చూపురు కాని ఆఖరణ. ఓహో ఇదా తల్లి గొప్పతనం అంటే అని ఆశ్చర్యపోతారు. ఆ పేరుకి అలినీలాలక చూడనొప్పెసగే భ్రత్యాలీఢ పాదాంబుతో అలికస్వేద వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీత సల్లలిత జ్ఞానక పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిక వ్రాతాహతారాతి. అలా బాణాలు వెయ్యగా 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 ఆవిడకి వేసుకున్నటువంటి ఆ కేశపాశ కబరీబంధములోంచి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకొచ్చాయా అన్నట్టుగా నుదురు మీద పడ్డాయిట. కొద్దిగా నుదుటి మీద చెమట పట్టిందిట. ఆ చెమట మీద ఇలా వెంట్రుకలు అంటుకున్నాయిట. ఇంకా రాను 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 పగతులతో యుద్ధం పెరిగిపోతోంది. వాళ్ళు కూడా ఆడదని ఉపేక్షిస్తే వీళ్ళేది చంపేస్తోందని వాళ్ళు కూడా పెద్ద పెద్ద యోధులందరూ ముందుకొచ్చారు. ఇప్పుడు చాలా గురి చూసి కొట్టాలి వాళ్ళ గుండెల మీద. గురి చూసి కొట్టడంలో ఆవిడ కూడా యుద్ధంలో ఎంత వ్యగ్రతని ఎంత తీవ్రతని పొందిందో పోతన గారు చెప్తారు చూడండి. వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీత సల్లలిత జానక పుంక దీధితులతో లక్ష్యావలోకంబుతో ఒక్కొక్క బాణం తీసి ఎన్ని కాంతులు ఏకకాలమునందొచ్చాయో పోతన గారు దర్శనమిస్తున్నారు. ఒకటి ఎడమకాలు ముందు పెడుతోందిట, కుడికాలు వెనక్కి పెడుతోందిట, కుడికాలు కొద్దిగా వంచుతోందిట. ఎందుకు ఇప్పుడు గురి చూసి కొట్టాలి యోధుల మీదకి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. అందుకని ఆ గురి చూసి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఆ పాదం ఇలా కొంచెం పైకెత్తి వంచుతుంటే ఆ ఎర్రటి పాదంలోంచి వస్తున్న కాంతుల వంక కృష్ణుడు కూర్చుని విస్మయంగా చూస్తున్నట్ట. ఏమిటి మా ఆవిడే ఇన్ని భంగిమలు, ఏదో నాట్యం అనుకున్నానమ్మా బాబోయ్, ఏమిటి ఇలా కాలు వంచి ఓ కాలు ముందుకేసి ఇలా లాగుతుంటే లక్ష్యాలోక విలీనము. ఆ లక్ష్యం వంక తీవ్రమైన దృష్టితో చూడడంలో కన్నుల వెంట కాంతి. అప్పటి వరకు బాణాలు వేసి వేసి అలవాటు లేని తల్లేమో ఒక్కొక్క బాణం తీసి పట్టుకుని వింటినారి లాగుతుంటే అదంతా ఒరుసుకుని ఎర్రటి కాంతి వేళ్లల్లోంచి, బుగ్గల్లోంచి ఎర్రటి కాంతి, కన్నుల్లోంచి కాంతి, శరీరంలోంచి కాంతి, ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్టుగా బాణ పరంపరలోంచి వస్తున్న కాంతి ఇన్ని కాంతులతో కలిపి యుద్ధం చేస్తోందిట. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు తక్కువ ముందా మిగిలిన వాళ్ల మాట అలా ఉంచండి. కృష్ణుడు పక్కన కూర్చున్నవాడు తెల్లబోయి ముక్కున వేలేసుకుని అమ్మ సత్యభామ నాకు తెలియదు ఇలా కూడా యుద్ధాలు చేస్తావు నువ్వని ఏమో అనుకున్నాను. ఎంత ఎంత చమత్కారం చూపించావు అంతఃపురంలో బొమ్మ పిండ్లిండ్లకు పోనొల్లనను బాలరణ రంగమున కెట్లు రదలంచే మగవారి కనిన తామరుగు చేరిడి ఇంటి పగవారి గల్వనే పగిది జాలే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరు కగపతి స్కందమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భాంకృతులని భంగినొచ్చే నీలకంఠములకు రుచంబు నేర్పుచు అలసి తొలగిబో అలరుబోడి ఏ విధమున నుండి ఎలమి నాలీఢాది మానములను రిపుల మానమనప. తెల్లబోతున్నాడు కృష్ణ పరమాత్మ దేనికిట, బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాలరణరంగమున కెట్లు రదలంచే. సత్యభామ సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది, వెళ్ళు అంతఃపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయంటే అమ్మ బాబోయ్ మళ్ళీ పల్లకీలో ఇక్కడి నుంచి అంత దూరం బొమ్మల పెళ్లిళ్ళకి వెళ్ళడమా, నేను వెళ్ళలేను బాబోయ్ నా కోపిక లేదని చెప్పి ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి పల్లకీలో వెళ్ళడానికి అమ్మో అంత దూరమే అని అంత సుకుమార ఇవాళ యుద్ధ భూమికి వచ్చిందా. మగవారి ఎవరైనా కనపడేటప్పటికీ ఒక పక్కకి వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయేటటువంటి అతివ
ఇవాళ ఇంత మంది ముందు పవిట తీసి చీరలో దోపుకుని యుద్ధం చేస్తోందా? పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరు ఒక గపతి స్కంధమే కడిది నెక్కే. బంగారు ఉయ్యాల ఎక్కి ఊగు సత్య, అంటే అమ్మ బాబాయ్ ఉయ్యాల ఎక్కడమే పడిపోతే అనేటటువంటి సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మూకురం మీద కూర్చుందా? కూర్చున్నప్పుడు ఆయన ఏం అలా కూర్చోడు, యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు ఆతతపక్షమారు తరజ కంపిత ఘుర్ణి తాతల వ్రాత మహర్ణ ఉండు భయంకరంగా రెక్కల్ని అల్లారుస్తూ తన ముక్కు పోట్లతో ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి ఆ ఏనుగుల్ని పొడుస్తూ తన కాలి గోళ్లతో కొడుతూ కిందకి పైకి ఇలా ఏటవాలుగా తిరుగుతుంటాడు. ఆయన తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి ఆ పక్షి మీద. దాని మీద కూర్చున్నప్పుడు అలా అల్లిబిల్లిగా కూర్చున్నారనుకోండి, ఓ రకమించి కింద సారిపోతే లేని పని కూడా. అంత జాగ్రత్తగా కూర్చోవాలి ఆ గరుత్మంతుడి మీద. అలా కూర్చోడానికి ఉయ్యాల ఎక్కడానికి భయపడిపోయింది వాళ్ళ గరుత్మంతుడి మీద ఎక్కిందా? సకుల కోలాహల స్వనములోర్వని కన్య పతహ భంకృతులకి భంగినోచ్చే. ఎవరైనా ఉత్సాహపరచడం కోసమని ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పటహాలు తీసుకొస్తారు. తీసుకొచ్చి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తుంటారు. అలా పెద్ద పెద్ద చప్పుళ్ళు వినపడేటటువంటి సైన్యము యొక్క ధనులను విని యుద్ధం చేస్తోంది. అంతఃపురంలో ఎవరైనా నలుగురు చిలికెత్తెలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అబ్బా అంత గట్టిగా మాట్లాడకండి నేను తట్టుకోలేను తలకాయని పొచ్చేస్తుందని. అలాంటిది యుద్ధ భూమిలో ఇంతంత పట్టహాల యొక్క ధ్వని వింటోందా? నీలకంఠములకు నృత్యంబు నేర్పుచు అలసి తొలగిపోవు అలరుబోడి. ఆ నీలకంఠాలంటే నెమళ్ళు. నెమళ్ళకి నాట్యం నేర్పుతూ బా ఇవాళకి క్లాస్ చాలండి ఇంక కలిసిపోయాను మీకు నాట్యం నేర్పి నేర్పి అని చెప్పి ఓ అరగంట క్లాస్ చెప్పి మిగిలిన క్లాస్ క్యాన్సిల్ చేసేయడానికి అలవాటు పడిపోయిన సత్యభామ ఇవాళ రకరకాల విన్యాసాల. ఇటువైపు ఎవరినో చూసి గభాలన ఇటు తిరిగి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వంచి యుద్ధం, ఇటు తిరిగి యుద్ధం, మండలాకారంగా ధనస్సుని వంచి ఒక్కొక్కసారి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు వేయడం. ఏమిటిది ఎప్పుడు నేర్చుకుంది అసలు, ఎప్పుడు ఎలా చేస్తోంది యుద్ధం? ఏమిటి వీర శృంగార భయ రౌద్ర విస్మయములు ఇన్ని రసాలు ఏకకాలమునందు పోషించేస్తోందని చెప్పి కృష్ణ పరమాత్మంతటి వారు తెల్లబోయారట. తెల్లబోయి ఆయన అంటారు, విన చక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణానం బాణానలం వెట్లు పట్ట నేర్చే మ్రాకును త్రీగ కూర్పంగ నెరని లేమ గుణమునే క్రియధను కోటి కూర్చే సరసముచ్చము గృహజాలనియబల ఏ నిపుణత సంధించ నిశిత శరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రంబులెన్నడభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని మగుదు ఏగతినొచ్చే సింహ గర్జనములు అనగమురశత్రి త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. కృష్ణ పరమాత్మంతటి వారు ఎంత గొప్ప మాటలు వాడారో చూడండి. వీణ చక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణాననం బెట్లు పట్ట నీర్చే. వీణ వాయించు సత్య, ఇవాళ నేను చాలా అలిసిపోయాను, ఒక్కసారి నువ్వు వీణ వాయిస్తే సంతోషంగా ఉంటుందంటే ఆ వీణ సరిగ్గా పట్టుకోవడం రాక అటు పెట్టుకుని ఇటు పెట్టుకుని అసలు వీణ నేర్చుకునేటటువంటి వాడికి వీణ పట్టుకోవడం రావాలి ముందు కదండి. ఆ చేతిని కింద నుంచి తీసి ఆ మెట్ల మీద జాగ్రత్తగా పెట్టి ఆ కుడి చేతి వేలు ఒకదాంతోటే తీగని వాయిస్తూ ఈ మెట్ల మీద ఎడం చెయ్యి కలపగలగాలి. లేకపోతే ఈ చెయ్యి కూడా మీటమే చేసాయనుకోండి ఇంకా వీణానాదం ఉండదు, అందులో ఏదో భయంకర ధ్వనులు వస్తాయి. అందుకని దాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ముందు చాలా అందమైన విషయం. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని నాకు స్కూటర్ నేర్పండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, రేపు పొద్దున్న 9 మా ఇంటికి రండి కోటేశ్వరరావు మీకు స్కూటర్ నేర్పుతానన్నాడు. అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంకేముంది ఇవాళ చక్కగా అలా స్కూటర్ ఎక్కిపోవడమే నేననికి అనుకున్నాను. అంటే ఆయన అన్నాడు, స్టాండ్ తీయండి ముందు అన్నాడు. స్టాండ్ తీసి పడిపోయింది స్కూటర్. అంటే ఆయన అన్నాడు, అలా కాదు, స్టాండ్ తీసేటప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా లాగాలి అని చెప్పాడు. స్టాండ్ వేయండి అన్నాడు. ఓసారి పడిపోయిందిగా బుద్ధి వచ్చింది, ఎలా వేయాలో దాన్ని ఈడిచేశాను వెనక్కి. ఈడిచేస్తే అలా కాదు, కుడికాలతో స్టాండ్ని భూమి మీదకి నొక్కి బండిని తేల్చాలి అని. ఓ 4 మాటలు, స్టాండ్ తీయండి స్టాండ్ వేయండి చెప్పి రేపు రండి అన్నాడు. సాధ్యం కూడా నేర్పలేదా అంటే నేర్పాడు, నేర్పాడా అంటే నా కోరిక తీరలేదు. నేనేదో ఇలా తిక్కుకొట్టి అలా వెళ్ళిపోవడమే అనుకున్నాను. ఇదేంటి స్టాండ్ తీ స్టాండ్ అయ్యి నేర్పు వదిలేసాను అని అనుకున్నాను, కానీ అలా నేర్పాడు కాబట్టి జాగ్రత్తగా వచ్చిందేమో అది వేరు మాట అనుకోండి. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటారు, వీణ చక్కగా పట్ట వెరు వెరుంగని కొమ్మ బాణాననం బెట్లు పట్ట నేర్చి. వీణ పట్టుకో అంటే వీణ పట్టుకోవడం సరిగ్గా రానటువంటి సత్యభామ ఇవాళ ఈ బాణ పరంపర ఎలా పట్టుకోగలుగుతోంది?
ఒక పెద్ద చెట్టుకి తీగని జాగ్రత్తగా అలా అలవోకగా అది ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయి అంటే ఆ తీగని అలా ఎలా పెట్టాలండి చెట్టుకి అని అడిగేది. అటువంటిది ఇవాళ ఇంత భయంకరమైనటువంటి యుద్ధంలో ఈ ధనస్సుని ఎలా పట్టుకుంటోంది. నాలుగు ముత్యాలు అక్కడ పెట్టి ఓ దారానికి గుచ్చు అంటే ముత్యానికి దారం ఎక్కించేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. ఎక్కించడం అలవాటు ఉన్నవాడైతే ముందేం చేస్తాడు, ముత్యం ఎక్కించేయడు, దారం చివరి ముడేస్తాడు, ఎక్కించిన ముత్యం జారిపోకుండా. లేకపోతే ఏమవుతుంది, ఓ ముత్యం ఎక్కించేసి రెండో ముత్యం ఎక్కించడానికి ఇలా 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 పైకెత్తాడు అనుకోండి, ఈ ముత్యం జారిపోతుంది. ఎప్పుడూ ఓ ముత్యమే ఉంటుంది దారానికి. అలా అంటుంటే కృష్ణుడు చూసి నవ్వేవాత, అదేం ముత్యాలు ఎక్కించడం, కింద ముడేయాలి సత్య అని. ఓహో ముడేయాలా ముడేలా వేయాలో అనేది, అంటే ఇలా వేయాలంటే వేలుకు కట్టేసుకునేది. అప్పుడు అన్నీ నేర్పుకున్నాడు మహానుభావుడు. ముత్యాలు ఎక్కించడం రానటువంటి స్త్రీ ఇవాళ ఏ నిపుణతతో ఇన్ని అస్త్రాలని ఇన్ని మంత్రాలని చదివి ఇలా ప్రయోగం చేసేస్తోంది బాణాలు. చిలుకకు పద్యంబు చెప్పనీరని తర్వి తన్వి అస్త్రమంత్రంబులెక్కడ అభ్యసించే. ఓ చిలుకను తీసుకొచ్చి కూర్చోపెట్టో పద్యం నేర్పమంటే అసలు అలా ఉంటాయా అండి అని అడిగే రోజులు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు చిలకలు ఎక్కడ ఉన్నాయి, చిలకలకు పద్యాలు నేర్పడం మాట దేవుడు, వీళ్ళకేరావు పద్యాలు కాబట్టి ఇప్పుడు ఇంకా చిలకకి పద్యాలు నేర్పడం అన్న ప్రశ్నే లేదు, గొడవే లేదు అసలు. అందులో చిలకలకి ఓ గొడవ వదిలిపోయింది, నేర్చుకోక్కర్లేదు, వాటికి వచ్చింది ఏదో వాటికి ఉంటే చాలు. కాబట్టి చిలుకకి ఒక పద్యం నేర్పడంలో అలిసిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి సత్యభామ ఇవాళ ఇన్ని అస్త్రముల యొక్క మంత్రాలని ఎలా జ్ఞాపకం తెచ్చుకుని వెయ్యగలుగుతోంది. ఏమైనా కాసిన కబుర్లు చెప్దు అంటే ఇది సాధారణంగా వివాహమైనటువంటి కొత్తల్లో ఉండేటటువంటి సందర్భం. భర్తకి ఏదో వినాలని ఉంటుంది, అందుకని ఏమైనా చెప్పు అంటాడు. అంటే ఏం చెప్పను అంటుంది ఆవిడ. ఏం చెప్పను కాదు, ఏమైనా చెప్పు అంటాడు. ఏమైనా చెప్పు అంటే ఏం చెప్పనంటుంది ఆవిడకు మొహమాట. అందుకని ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఎక్కువ మాట్లాడదు అంటాడు. అది చెప్పమనగానే ఇంకా రెండు గంటలు శుక్లాంబరధరం విష్ణు చేసివర్ణం చతుర్భుజం మొదలైతే అనుకోండి, అప్పుడు ఆయన భయపడతారు కూడా, బాబా ఇదేంటి ఇలా స్వస్తి ఎప్పటి చెప్తుందో, వీడికి ఈవిడికి కోటేశ్వరారు ఉపన్యాసాలు ఎక్కువ వినే అలవాటు ఉందో ఏమిటో అనుకుంటారు కదా. అందుకని తక్కువ మాట్లాడే లక్షణం అంటే ఆ దాంపత్య ధర్మాన్ని ఎంత మనస్సులో అవగాహన చేసుకుని ఎంత దర్శనం చేసి రచన చేస్తున్నారో చూడండి పోతన గారు. అది అందుకే ఆ కవి చూడనటువంటి చోటు ఉండదు, తాను మానసిక దర్శనం చేస్తాడు. సత్యభామ కృష్ణుల యొక్క దాంపత్య జీవితములో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు, ఆవిడ ఏం తక్కువ మాట్లాడుతుందో కూడా తాను ఆలోచించి పద్యరచన చేయగలుగుతున్నారు పోతన గారు. ఇది వారి ప్రౌఢిమ, వారి మానసిక ఉపాసన బలం మహానుభావుడిది. కాబట్టి అలా మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడనటువంటి పిల్ల ఇవాళ ఏం చేస్తోంది, మామూలుగా యుద్ధం చేయరు, నిశ్శబ్దంగా మాట్లాడకుండా యుద్ధం చేయరు. యుద్ధం చేసేటప్పుడు వాడు ఏదో అరుస్తారు, ఆడు అని పెద్ద కేకేస్తారు, సింహగర్జనలు చేస్తుంటారు. ఇంతంత సింహగర్జనలా, ఇంతంత అరుపుల నోర్మోయ్యను అరుపేసి ఓ అరుపరిచి ఓ బాణం వేస్తుంటుంది. ఏమిటి అరుపులు, ఏమిటి కేకలు, ఏమిటి సింహగర్జనలు, ఏమిటి ఏమిటి సత్యభామే అని అడిగిపోతున్నాడు ఆయన చూసినటువంటి వాడు. అనగమిరసత్రి జగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. ఈ విధంగా మూడు లోకములలో ఉన్నవాళ్ళు కూడా తెల్లబోయేటటువంటి రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్టుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. జవల్లీధని గజ్జనంబుగా సురల్ సారంగా యుధంబున ఆ వల్లింద్ర శరాసనంబుగా సరోజక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నింటి సురజిద్దావాగ్ని మగ్నంబుగా బ్రావృత్కాలము చేసే పానచయ మంభశ్రీకర శ్రేణిగాం. పొతన గారి ఊహలే వేరుగా ఉంటాయి. ఆవిడ చేసేటటువంటి యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం, ఆవిడే ఆ మేఘం మధ్యలో ఉన్నటువంటి మెరుపుతీగ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు కాబట్టి. ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రధనస్సు, ఆవిడ చేతిలోంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలు. ఈ వర్షధారల కోసమే చూస్తున్న చాతక పక్షులు దేవతలు, ఈ వర్షధారలలో తడిసిపోతున్నటువంటి దావాగ్ని వంటి వారు రాక్షస సైన్యం. కాబట్టి అగ్నిహోత్రాన్ని చల్లారుస్తోంది, దేవతల యొక్క కోరికే తీరుస్తోంది. అంటే ఎన్ని లక్షల మంది సైన్యాన్ని తెగతార్చిందో ఆ తల్లి, ఇంతమందిని చంపుతోంది. చంపుతుంటే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉల్లాసపడుతున్నవాడు ఒక్కడున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ.
ఆశ్చర్యపోతున్నాడు ఆయన. రాకేందు బింబమై రవిబింబమయ్యొప్పు నీరజాతేక్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునా కృష్ణయై మెలత చాప అమృత ప్రవాహమై అనల సందోహమై తలరారు ఇంటి సందర్శనంబు హర్షదాయియై మహాదోషదాయియై పరతుముద్దరాలి బాణవృష్టి హరికి నరికి జోడ అందంద శృంగార వీరరసములోలి విస్తరిల్ల. ఎంత గొప్ప సీస పద్య రచన చేశారంటే నిజంగా పోతనామాచ్యుల వారు. రాకేందు బింబమై పూర్ణమైనటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు ఎలా ఉంటాడో ఆ చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు మనస్సు అంత ఉల్లాసంగా ఉంటుంది. పై ఎంత బాగున్నాడు రా చంద్రుడు అంటారు. పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసి ఏమిటంటే బాబా చంద్రుడు అలా ఉన్నాడన్నవా అని నేను ఇప్పటిదాకా పుట్టి బుద్ధరికి తెలియదు. ఆ చంద్రబింబాన్ని చూడగానే ఎవడైనా ప్రసన్నత పొందుతాడు, అబ్బా ఎంత బాగున్నాడో చంద్రుడు అంటాడు. అలా కృష్ణ పరమాత్మకి పూర్ణ చంద్రబింబంలా కనపడుతోంది, రాక్షసులకి మధ్యందిన మార్తాండ బింబంలా కనపడుతోంది ఆవిడ ముఖం. కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు ఆ యుద్ధం చేసేటప్పుడు వంగి ఆ బాణపరంపర వేస్తుంటే ఆ దోపుకున్నటువంటి పవిట ఆ చీరలోంచి బయటికి వచ్చి ఎగిరింది. ఇలాగ ఎగిరితే ఆవిడ ఒక్కసారి మళ్లీ తీసి ఇలా చుట్టుకుంది, ఇలా దోపుకుంది. ఆ ఎగిరినటువంటి పవిట రాక్షసులకేమో ఏదో తోక చుక్క కనపడినట్టుగా కనపడింది, వాళ్ళ పాలిట దుష్యకులం కింద. కృష్ణ భగవానుడికి మాత్రం అలా చూసేటప్పటికీ కందర్పకేతువై మన్మధుడి జెండాలా కనపడింది. భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునాకృష్టయై మెలత చాప ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలమునందుండేటటువంటి దీప్తి ఆ కాంతి గుండ్రమైన కాంతి చూసేటటువంటి రాక్షసులకేమో ప్రళయకాలంలో ఉదయించినటువంటి సూర్యబింబం చుట్టూ ఏర్పడినటువంటి పరివేశంలా కనపడుతోంది. పక్కనే కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడికేమో మన్మధుడు ఏర్పరిచినటువంటి వలయంలా కనపడుతోంది. అమృత ప్రవాహమై కృష్ణుడికేమో అమృత ప్రవాహంలా కనపడుతోంది ఆవిడ. అనల సంతోహమై అగ్నిపుంజంలా రాక్షసులకు కనపడుతోంది. తన రారు ఇంటి సందర్శనంబు హర్షదాయియై మహారోషదాయియై పరచు ముద్దరాలి బాణవృష్టి ఒకరికేమో సంతోషాన్ని కల్పిస్తోంది, వాళ్ళందరికీనేమో దుఃఖాన్ని కల్పిస్తోంది. ఇలా హరికి అరికి చూడ హరికి సంతోషాన్ని కల్పిస్తోంది, శత్రువులకి బాధ కల్పిస్తోంది. ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటి కంటికి పోయినటువంటి సత్యభామ వంక చూసి అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు. కృష్ణుడి చూసి, సత్య నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను, ఇంటికి వెళ్లిన తరువాత నీకు ఎన్ని ఆభరణములు కావాలో కోరుకో, అన్ని ఆభరణములను నీకు బహుమానం చేస్తాను. ఇంకా ధనస్సిచ్చే అలిసిపోయావు, నువ్వు ఇంకా అలిసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సు పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు పక్కన కూర్చున్నావు, మా రాక్షస వీరులు ఎందుకు వెయ్యలేదో తెలుసా అస్త్రాలు శస్త్రాలను, ఆడదాని మీద యుద్ధం ఏమిట్రా అని ఊరుకున్నారు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు రా యుద్ధానికి అన్నాడు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ, చచ్చిపోయేటటువంటి వాడికి అరుపులు ఎక్కువ. కాబట్టి ఈ మాట అన్న తర్వాత కృష్ణ పరమాత్మ నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చింది అని ఆ చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగించగానే సుదర్శన చక్ర ధారల చేత త్రుంపబడినటువంటి నరకాసురుడి యొక్క శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా డుల్లి నేల మీద పడిపోయింది. పడిపోతే ఇక్కడ పోతన గారు మొత్తం నరకాసుర వధకి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని తీసుకొచ్చి ఒక పద్యంలో పెట్టేశారు. ఇల్లాలింగిటి అయిన కాలమునమున్ నేనంచు ఘోషింతువో తల్లి నిన్ను తలంచి అయిన ఇచటం నన్ను కృపం కావకే చల్లంబోతల త్రించనంచు నిలమాక్షేపించు చందంబునం త్రెళ్ళెన్ చప్పుడు కాక భూమి సుతుడు దీప్తాహమక్షోణిపై. ఆ తల తెగిపోయి కింద పడిపోతున్నప్పుడు భూమికి తగిలేటప్పుడు అమ్మని పరిహాసం అన్నట్టుంది. అమ్మా కిటియై ఆదివరాహమూర్తిగా ఉన్నప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాడుగా భూదేవిని,
నిన్ను భార్యగా స్వీకరిస్తే కదా నేను కొడుకుగా పుట్టాను. నా భార్య చూస్తోంది తల్లి కళ్ళ ముందు కొడుకుని చంపేయడమా అని కూడా చూడకుండా ఆదివరాహావతారంలో ఆయన భార్యని ఆయన భార్యని అని చెప్తుంటావుగా, మరి నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తుంటే ఇప్పుడు ఏమనగలిగావు అని తల్లిని దెప్పి పొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయింది అన్నారు. ఎంత చమత్కారమైనటువంటి పద్యమో చూడండి. రాక్షస సంహారం జరిగినప్పుడు ఇటువంటి పద్యం అరుదుగా రాస్తారు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు మీరు దీన్ని ఒక్కసారి ఒక్కొక్కచో అయితే ఒక మాట చెప్తుంటారు, సత్యభామయే నిర్జించినది నరకాసురుణ్ణి. సత్యభామయే నిర్జించిన నరకాసుర సైన్యాన్నంతటిని నామమాత్రావశిష్టం చేసేశాక కృష్ణుడు నిర్జించిన ఒకటే. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి జవాబు దొరుకుతుంది నరకాసుర వధలం. ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల యందు దీపములు వెలిగించారు. నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో. ఎందుకలా నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు? వాడు చచ్చిపోయి కూడా అమావాస్య నాడు చచ్చిపోయాడు. దీపావళి అమావాస్యాన్ని కదా అంటాం కార్తీక మాసం దగ్గర, అందుకని అమావాస్య నాడు మరణించాడు వాడు. దీని వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నరకాసురుడన్న నిజంగా ఈ నరకాసురుడన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకాసురుడన్నవాడు ఎక్కడో ఉండడు, ఇక్కడ ఉంటాడు. అదేమిటండి అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి. నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివి చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలోంచి వస్తుంది. పృథివిలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండును అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి. ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు? అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. వీడేమన్నాడు? నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు? ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు. ప్రాక్ జ్యోతిషము, ప్రాక్ అంటే పూర్వకాలమునందు ఎప్పుడూ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. జ్యోతిష్ అంటే ఏదది? ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు. ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం. కానీ ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు? ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. మహిష్మతి అంటే మహిష ప్రకృతి, దున్నపోతు యొక్క లక్షణం. ఏమిటది? ముగ్గురి వెళ్ళొచ్చింది, ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు, నిశుంభుడు అన్నవాడు, హయగ్రీవుడు అన్నవాడు. సత్వ రజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుంచి మహిష్మతీపురానికి వచ్చేశాడు. ఇప్పుడు వీడేం కోరుకున్నాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలి అని అడిగారు. ఇది భాగవతాంతర్గతం కాదు, నేను ఇతర పురాణాలలోంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి. బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు. నాకు మరణం ఉండకూడదు అన్నాడు. అంటే ఈ మాట చాలా మంది అడిగారా, అది ఇవ్వడం కుదరదు. ఇంకో మాట అడుగన్నారు. అంటే వాడు వెతుక్కుంటున్నాడు ఏం అడుగుదాం. బ్రహ్మగారు అన్నారు, ఒక భయం నీకు లేదుగా, అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరం ఇస్తాను, అమ్మ పుచ్చుకుంటావా అన్నారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు లేదని అలాగే ఈ వరం అన్నాడు.
కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మ. వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు. తెలుసుకోలేకపోయాడు ఆఖరికంటే అజ్ఞానంలో ఉన్నాడు. మహిష్మతీపురంలో ప్రాగ్జ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను ఆవిడే నా తల్లి అని వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అదితి కుండలములను అపహరించాడు. అదితి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసో పెట్టిలో పెడితే వీడు వెళ్ళి ఆ పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి, అది అంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు అంగీకరించవలసిన విషయమును నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏమిటండి? అదితి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా? దితి అంటే ఖండం, అదితి అంటే ఖండము కానిది అంటే ముక్త కానిది. ముక్త కానిది ఏది చెప్పండి? ఆకాశం. మీరు ఇప్పుడు ఈ తివాచీను ముక్క చేస్తానన్నారు అనుకోండి, చేయగలరు. లేకపోతే నీటిని రెండు ముక్కలు చేస్తాను అన్నారు అనుకోండి, చెయ్యొచ్చు. ఐస్ కింద చేసి విడగొట్టచ్చు. కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి, మీరు చేయలేరు ఆకాశాన్ని. ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది. అదితి అంటే ఖండము కానిది, ఖండము కానిది ఆకాశము. ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ. ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరు గమనము కదులుతుంటారు. సూర్యచంద్రులు కదిలితే ఏమవుతుంది? మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. సూర్యోదయం అయిందనుకోండి నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే. రేపటి సూర్యోదయం అయిపోయింది అనుకోండి నా ఆయుర్దాయంలో 12 గంటలు వెళ్ళిపోయింది. రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఇంకో 12 గంటలు వెళ్ళిపోయింది. చంద్రోదయ చంద్రాస్తమయములు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. వీడేమంటున్నాడు? నేను ఆ కుండలములను దొంగిలించానన్నాడు. అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు. అంటే అజ్ఞానమునందున్నాడు, నాకు మరణము లేదన్నాడు. అది అదితి కుండలములను తిరస్కరించడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. ఎవరి చతుర్దశి కన్య? త్వష్ట ప్రజాపతి యొక్క కూతురు. త్వష్ట అంటే ఎవరు? త్వష్ట అంటే తొలుచున్నది అని నిఘంటువులకు అర్థం. తొలిచేది ఏది? మాయ. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే 14 భువనాలు. 14 భువనాలే చతుర్దశి. కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన 14 భువనములను తననుకుంటున్నాడు. అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు. అని అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి? నరకాసురుడు ఆ రాజుని చంపడం, ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం. మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు, కొంతమందిని అనుభవించాడు. నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి? వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు. 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ 16,000 మంది కృష్ణుణ్ణి చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నాడు. 4 దంతాల ఏనుగులు 2 దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టి 16,000 మందిని ఏకముహూర్తమునందు 16,000 రూపాలతో వివాహం చేసుకున్నాడు. ఒకే కృష్ణుడిగా కనపడతాడు. ఇప్పుడు ఎంతమంది పేదార్యులు అయ్యారు? ఇందాక 8, ఇప్పుడు 16,000. వీడు తెచ్చిన 16,000 ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్ళాలు చేయడానికి పనికొచ్చాయి అంతే కదండి. ఈ 16,000 మందిని వీడు జీవితం అంతా కలిపి తెచ్చి చెరసాలలో పెట్టాడు. 16,000 మందిని తీసుకొచ్చి చెరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు ఏమని చెప్తారో తెలుసా? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము, అన్నము, వీర్యము, మంత్రము, తపస్సు, మనస్సు, ప్రాణము, శ్రద్ధ, లోకము, నామము, కర్మ. ఈ 16 కలిపి 16 కళలని పేరు. ఈ 16 ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు. ఈ 16 లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కళ అని పిలుస్తారు. ఇప్పుడు వీడేం చేశాడు? ఈ 16 ఈశ్వరుడు యొక్క కళలివి. పృథివీ మనం సృష్టించలేదు, వాయువు మనం సృష్టించలేదు, నీరు మనం సృష్టించలేదు, కానీ ఇవన్నీ నావి నావన్నాడు. చెరసాలలో బంధించాడు. నాకు మృత్యువు లేదు, ఇవన్నీ నావన్నాడు. ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు. 16 కళలని
రకరకాలుగా నామనుకోవడమే వేయి అంటే అనంతమని పేరు సంస్కృతంలో. అందుకే ఎవరికి చెప్పినా వెయ్యి నామాలే. విష్ణు సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, ఏ ఎవరికన్నా సహస్రం నుంచి ఉండడం ఏమిటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం. ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పలేము. ఎన్ని ఎన్ని నామాలు ఆయన నామాలే. సహస్రం అంటే 16,000 అయ్యే అంటే ఎన్ని మాటలు నావి నావన్నాడో అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరుడివి. ఈ 16 కళలు 16,000 మంది కన్యలు. వాళ్ళు ఎవరికి చెందినవారు? ఈ 16 మనవి కావు, ఈ 16 ఈశ్వరుడివి. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపక అని అవుతాడా అండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, నవ్వకపోవడం ఏమిటి, ఆయనకి ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెరిచిన దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకి అదే పని అవుతాడంట. రిజిస్ట్రార్ ఆఫీస్ తెరవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏమిటండి అని అడిగారు. అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెరిస్తే ఏం చేస్తాం మనం? మనం కొనుక్కున్న భూమిని రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ 400 గజాలు కొనుక్కున్నానని టే పెట్టి కొలిచి చూపిస్తాం. భూమిని కొనుక్కున్నవాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పక్కపక్క నవ్వుతాట, ఇలా ఎంతమంది కొలిచారో రో ఇప్పటికీ, ఈ కొలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోయాడు, వీడు పోయిన దగ్గర మళ్ళీ తేపట్టుకుని ఇవాళ అది నవ్వుతుంటాట ఆయన పక్కపక్క. అందుకని భూమి నీదా, వాయువు నీదా, జలం నీదా, ఏది నీది? ఏది నీది కాదు, నావి నావంటున్నాడు. ఎన్ని మాటలు నావెన్నాడో అన్ని అనంతాలు అయ్యాయి. కాబట్టి 16,000 మంది కన్యల్ని చెరసాలలో పెట్టాడు. 16,000 మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు. అంటే ఈ 16 కళలు ఈశ్వరుడివి అన్నారు. అందుకని 16,000 కళల్ని తనవిగా స్వీకరించాడు. అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం. అందుకని 16,000 మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు. ఇటువంటి వాడు ఈయన చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి? బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి. ఇప్పుడు అమ్మ ఎవరు? భూదేవి. ఇప్పుడు ఆ భూదేవి చంపేయాలి. ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. భూదేవి అంశే సత్యభామాదేవి. అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇంత యుద్ధం, సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి? ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా? సత్య అంటే ఏమిటి? మారనిది. మారనిది ఏది ప్రపంచంలో? పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మం ఒక్కటే మారదు, మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది, ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది, ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగు అవుతుంది, ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టి అయిపోతుంది, అన్నీ మారుతాయి. మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే. మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు. మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి, మా సంపద, ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? భూమిలో కనపడుతుంది. ఎలా? మీరు ఒక ఒడ్డుగింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి, ఈ నీరు, ఈ భూమి, ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత, అనుగ్రహం చేత ఈ వడ్డుగింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది. మీకు వచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర పాడండి, ఆ వడ్డుగింజలోంచి తీసుకురండి, రాయి మీరు పెట్టి మొలకెత్తదు. మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది. ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు? అదే భా ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా సంపదైంది, మీ ఇంటికి బస్తాలు ధాన్యం వచ్చింది. సత్య భా మా భూదేవి ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు? ఈశ్వరుడి సొత్తు అయిన భూ సంపద. ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు? భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏమన్నారు? మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి, ఆ సంపద. సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది. లక్ష్మీ అంశ అయితే రుక్మిణి, భూ అంశ అయితే సత్యభామ. అందుకని ఆవిడికి ఇంకో పేరు ఉండదు, సత్యభామగానే ఉంటుంది. అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది. ఎప్పుడు చచ్చిపోయాడు? అమావాస్య నాడు చంపేశారు నరకాసురుడు. అమావాస్య నాడే చంపడం ఎందుకు అంటే, నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసా అండి? భగదత్తుడికి అవుతుంది. భగదత్తుడు ఎవరు? నరకాసురుడు కొడుకు. నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు. నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి. అమా అంటే
కూడా అని. అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని. వాస అంటే ఉండుట ఉండుట అని. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. మనస్సుకి చంద్రుడికి సంబంధం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే మనస్సు ఏమైపోయింది, ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మనస్సు, కూడిపోయింది ఆయనతోటి. అమావాస్య అంటే కూడి ఉండుట, ఆయనతో కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత, ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత, ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత, బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత. పోతే ఏది మిగిలిపోయింది, ఆత్మా వై పుత్ర నామాసి కొడుకు భగదత్తుడు. భగ అంటే భగవన్లో భగ, షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు. అమావాస్య ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది, మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ స్పష్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి, భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది, మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మమయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఖైదులో ఉన్న 16,000 మంది కృష్ణుడు భార్యలైపోయారు. అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది ఆత్మతత్వం తెలియడం. అందుకని దేవతలు దిమ్మలు వెలిగించారు. దీపావళి పెట్టండిరా దీపాలన్నారు, మోగించండిరా బాణసంచారం లేదు, దీపాలు పెట్టండి అన్నారు. దీపావళి దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించండి. ఆత్మజ్యోతి ప్రకాశించింది, మళ్ళీ ప్రాజ్యోతిషపురం మనకు పట్టాభిషిక్తుడు అయ్యాడు. కాబట్టి ఇది దివ్యమైన లీల. అందుకని సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి. శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప, ఎవరి శరీరమైనా సరే, ఎంత గొప్ప శరీరమైనా సరే. ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా, మహా అయితే ఏమంటాడండి, మా పొలంలో సమాధి కట్టండి అంటాడు. వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి బోడేంటి, వాడి పొలంలోకి పోతాడు. లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఏమన్నా మా ఇంటి వెనకాల నువ్వు కప్పెట్టేయండి అన్నాడు. అక్కడైతే మాత్రం ఏమైంది, మట్టిలోకే పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులోకి వెళ్ళిపోతావు, భూమిలోకే వెళ్ళిపోతావు. కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట, శరీర స్థితిని తెలుసుకొనుట, ఆత్మతత్వమును తెలుసుకొనుట. దీంట్లోంచి వెలుగులొచ్చాయి, అది దీపావళి. అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషం అని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే, దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పిచ్చెక్కి చెప్పరు. ఇంత అంతరమైన కథ ఉంది. వాడికి అర్థం కాదేమో పాపం, వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో, విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి. అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు. ఇప్పుడు సత్యభామ యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి, తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరి యుద్ధం వింటున్నారు మీరు? సత్య భామ ఈశ్వరుడి యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు. ఆ యుద్ధం దేని మీద ఉంటుంది? అజ్ఞానం మీద ఉంటుంది. కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు? జ్యోతినే పొందుతాడు. ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల విందములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన కోసమని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో. కాబట్టి ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం.